வினோதம் 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 வினோதமே வினோதம் 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 அலா வினோதம் 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 வினோத வினோதம் 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 சதாநிம்பவ்ருக்ஷஸ்ய மூலாதிவாசாத் சுதாஸ்ராவிணம் திக்தமப்யப்ரியந்தம் தரும் கல்பவ்ருக்ஷாதிகம் சாதயந்தம் நமாமீஸ்வரம் சத்குரும் சாய்நாதம் சக்கரே
సెక్రటరీని పిలిస్తే మీరు వచ్చారంట రా ఆడక్కడ చచ్చారు రే సెక్రటరీ వచ్చేతను 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 వచ్చేసా నీ గాని కమల తమ్ముడు ఉన్నాడేట్రా కమల తమ్ముడా లేడే మరి అచ్చును ఇలాంటి బావిలో ఉన్నాడేటి అచ్చం నాలంటాడు అచ్చం ఇక్కడ పడుకోండి ఒరే తమ్ముడు ఇది అన్యాయం సార్ బావిలో నాలంటున్నాడని చెప్పి తను బావిలో దోస్తారా ఏం లేదురా సెక్రటరీ ఓ రూపాయి కాసు బావిలో పడిపోయింది అది వెతికి పట్టారా వా నువ్వు రూపాయి కాసు తెచ్చావా తాడేసి నిన్ను పైకి లాగుతా లేకపోతే నువ్వు జనసమాధే అమ్మో తాస్తాను లేకపోతే తాస్తాను రూపాయి కాసు దొరికింది కష్టపడి సంపాదించు సొమ్ము ఎక్కడికి పోతుంది రై తాడేసి వాడి పైకి లాగలరా లక్ష్మీదేవి కలకల కలకల ఆడిపోతుంది దీని కళవేరు దీని కళవేరు నన్ను బావిలో దోసింది రూపాయి కోసం నా ప్రాణం పోతామనేది వారి సన్నాసప్పుడు ప్రాణం పోతే మాత్రమేరా కుక్కగానో పందిగానో ఎలుగ్గానో మళ్ళీ జన్మెత్తచ్చు కానీ ఈ రూపాయి పోతే వస్తా రాదు సరే కానీ ఈ తడిగొడ్లు ఇప్పేసి పొడిగొడ్లు కట్టుకుని 1 మినిట్ లో డ్యూటీ ఎక్కేసాయి మీరేంట్రా అంటే దేభ్య మహాలయం చూస్తున్నారు డ్యూటీలో పండే ఎలా డాడీ అమ్మా అరుగు మీద కూర్చొని కృష్ణా రామ అనుకోవాల్సిన వయసులో ఓనకం వచ్చినట్టుగా ఈ గంతులు అంటే నీ కూతురికి కొత్త స్టెప్పులు నేర్పిస్తున్నాను ఆ నేర్పే గంతు లేదో డాన్స్ మాస్టర్ నేర్పుంటాడు కదా నువ్వు గంతులు వేయటం ఎందుకు అని నాన్ సెన్స్ లుక్ మై డియర్ సన్ ఐ ఆమ్ ఎక్స్పర్ట్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ డాన్సెస్ నాకు తెలిసిన ఆర్టుని నా మనవరాలికి నేర్పిస్తున్నాను ఆ నేర్పుతున్నా ఓటికొచ్చేదా గుడ్డకొచ్చేదా డాడీ నాకు కొంచెం డబ్బు కావాలి ఎంతమ్మా జస్ట్ 25,000 దేనికి మా ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇవ్వాలి ఏచ్చి తల్లి ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలంటే 25,000 ఏం సరిపోతాయమ్మా ఏన పక్షం 2 పాతికలైనా కావాలి అమ్మా అసలక్ష్మి ఇవిగో 50,000 థాంక్యూ డాడీ అవును డాడీ నువ్వు నాకెందుకు అంత ఓల్టే పేరు పెట్టావు అష్టలక్ష్ములు అందరూ నానట్టింటేనే ఉండిపోవాలని నా ఆశ తల్లి అందుకే నీకు అష్టలక్ష్మి అని పేరు పెట్టుకున్నా నన్ను అలా పిలవద్దు అలా అని పిలువు అపచారం అపచారం తల్లి అష్టలక్ష్మిని అలా షార్ట్ కట్ లో అలా అంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఓకే నీ ఇష్టం ఓకే బై డాడీ సీ నన్నమా ఒరే బంగారం నువ్వు దాన్ని మరీ గారాబం చేస్తున్నావురా అంటే డబ్బులారా చెడగొడుతున్నారట కదమ్మా మీరనేది నారమైరా గొడ్డు మోత వెదవ నీకేం తెలుస్తుందిరా బిడ్డల మీద మమకారం నా అష్టలక్ష్మి నా చెట్టు తల్లి డబ్బులోనే పుట్టింది డబ్బులోనే పెరిగింది అసలు నా చెట్టు తల్లి ఇంత హోదాగా ఇంత హుందాగా బతకాలనే ఆ భగవంతుడు నా అరిచేతిలో ధనరేఖని చెర్రిపోతా గీశాడు అది కాదురా అబ్బాయి అమ్మా నువ్వు 100,000 చెప్పు వింటాను 1,00,000 చెప్పు వింటాను అంతేగాని నా కూతురు విషయంలో వేలు పెడితే నేను విన్నగాక వినను అంటే నేను చెప్తే కూడా వినరా వినరావే ఏంట్రా అన్నా నేను చెప్తే కూడా వినరా రాజుమామ పారిపోదాం రండిరా పారిపోదాం ఏమైందిరా ఏమైంది ఏంట్రా ఇంటి ఓనరు కారాలు మిరియాలు నూడుతున్నాడు కనిపిస్తే కసక కసకడ్డ ఎందుకు ఎందుకేమిట్రా ఇంటి అంతా కట్టలేదు కదా నాకేదో భయంగా ఉంది మామ పరిపోదా ఓరి పిచ్చోడా మనం ఎప్పుడు అద్దె కట్టాం గనక అతను చెప్తాను పదరా రేయ్ ఏంటండి చింతమణి గారు చేస్తున్నారా కోడీలేమోరా కాదు మీరు పళ్ళు నవ్వుకోవడానికి పేస్ట్ అదేంటండి పచ్చిమిరపకాయ తింటున్నారు పిచ్చి కోపం రావడానికి ఎవరి మీద మీ మీదే ముందు ఇది చదువుకోండి శవాల మీద చిల్లర పైసలు ఎరుకుని మాము నీకే నాక గాడిద నీచ నికుష నీకే మామ చిలకలు పీకిన
ఏంటండి ఏంటిది పచ్చి బూతులు రాసిచ్చి పంచాంగంలో చదమనిస్తారా నాకు బూతులు నోట్లో అన్నా అంటే అసలు అందుకే రాసిచ్చా చింతామణి పచ్చి బూతులు రాసి ఇవ్వడానికి నీకు అసలు సిగ్గులేదా ఎగ్గులేదు బొగ్గు లేదు కడుపుకి అన్నం తింటున్నావా కాదు పచ్చి మిరపకాయలు తింటున్నా అంత గతకారంగా ఉందా మీకు అంటే మాకు బూతులు రావనేగా ఒరే మామలో ఎత్తుకోండిరా అందుకోండిరా మీ బండ బూతులతో నా బండ పగలు కొడతారా కక్కండి నా అద్దె డబ్బులు బండ డబ్బులు కూడా కక్కండి ఈ రోజు తారీఖు ఎంత పది ఫస్ట్ దాట్ ఎన్ని రోజులు అయింది పది రోజులు అంటే ఈ పది రోజులు మీ అద్దె డబ్బులు మా దగ్గర పెట్టుకుని కాపలాగేయమంటారా అంటే ఇస్తారా ఇవ్వకపోతే ఎగ్గొడతామా ఈ వెయ్యి చిల్లర ఉందా చిల్లర బాబాయ్ అంటే ఏమనుకున్నారా వెయ్యి కాదురా పదివేలకైనా చిల్లర ఇస్తారు అబ్బా పదివేల రూపాయలకు చిల్లర ఇచ్చేంత మగోడా బాబాయ్ కోపం వస్తే చిల్లరే కాదురా ఇంటి అద్దె కూడా చిల్లర పెడతారు ఇస్తారు బాబాయ్ పెద్దవాది ఇంటి అద్దె ఇవ్వలేవా ఎన్నో సార్లు ఇచ్చాను అద్దె అద్దె ఎంత 800 కరెంట్ ఎంత 50 టోటల్ ఎంత 850 బాబాయ్ నా మాట నిలబెట్టు బాబాయ్ నీ మాట ఒకటి నా మాట ఒకటి ఏట్రా తీసుకో థాంక్యూ వచ్చే నెలలో కలుస్తాం వస్తా బాబాయ్ అయ్ బాబాయ్ ఇదేంటి ఆవేశంలో నేనది ఇచ్చేసాను రే ఈసారి మీరు వచ్చేసరికి రెండు పేజీల బూతులు రాసి పెడతారు చదివి చేస్తారు మరి ఈ అలంటే ఏమనుకున్నావు ఏమైంది పెట్రోల్ అయిపోయింది మావా నీకేమైందిరా సేమ్ ఫుడ్ ప్రాబ్లం నీకేవరాకు వచ్చిందైనా సేమ్ ప్రాబ్లం ఒక్కొక్కళ్ళు పందుల్లాగా ఉన్నారు బయలుదేరే ముందు పెట్రోల్ ఉందో లేదో చూసుకోకర్లేదు సర్లే నీ బండిలో పెట్రోల్ ఉంది కాబట్టి వెళ్ళి పెట్రోల్ తీసుకురా ఓకే ఏమైందిరా మళ్ళాగా మన బైక్స్ కూడా ఫ్రెండ్స్ కదా నా బండిలో పెట్రోల్ కూడా ఉషాడి పోయ్ బంగారు మీరు మారు వేషంలో ఉన్న కమల్ హాసన్ కదా చిన్నపిల్లి అందరూ అలాగే అంటారండి నాకు ఒక ఆటోగ్రాఫ్ ఎవరు అంటే ఏంటండి ఓహో పద్దులు అందరు కింద అదేనా అబ్బా కమల్ గారు మీ వేలుబుద్రి కూడా మీ అంత అందంగా ఉందండి ఒక్క బండి మీరు కమల్ హాసన్ గారు కదా మీ ఇంట్లో ఎన్ని బళ్ళు ఉన్నాయా అని మా డౌట్ మా ఇంట్లో ఇంకా మూడు బళ్ళు ఉన్నాయండి ఇంకా మూడు అది సరే గాని కమల్ హాసన్ గారు మీ మీద నాకు పీకలు రాక కోపం అయ్యి బాబు ఎందుకనే లేకపోతే ఏంటండి మీరు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తా కట్ల కట్ల సొమ్ము సంపాదించేశారు కదా తొక్కులోది కోడి పెట్టల బిజినెస్ ఏంటండి ఏ నీళ్ళు చెన్నీళ్ళు సాయిగా ఉంటుందండి అయ్యిందా అయ్యింది బాబు అప్పుడు అయిపోయిందనే అది కాదు కమల్ హాసన్ గారు మీరు ఎంత వెళ్తున్నారండి చక్కెర పెళ్ళన అంత దూరమా మరి బండిలో పెట్రోల్ ఉందో చూసినారా అప్పులే ఫుల్ ట్యాంక్ ఏం చేసిన ఒకవేళ దారిలో ఎవరన్నా కాల్ చేసి ఉండొచ్చు కదా నన్ను ఎవరనుకుంటున్నారనే ఎవరండి కమల్ హాసన్ అండి కమల్ కమల్ బాబు ఇదేంటండి యాపిల్ జ్యూస్ యాపిల్ జ్యూస్ అండి ఎండాకాలం కదండి నలుగురు కొంచెం కొంచెం పుచ్చుకోండి పట్టానండి పట్టానండి పట్టానండి
అయ్య బాబాయ్ బాబాయ్ పని కూడా స్టార్ట్ చేశారు అంటే మేము ఎప్పుడు అంతేనండి వస్తానండి ఓకే బాయ్ బాయ్ బాబాయ్ అరే బాయ్ కమలాసన్ గారు నమస్కారం అండి బండ్లో యాపిల్ జ్యూస్ అయిపోయిందండి యాపిల్ జ్యూసా ఏమేవు ఏమిటండి అలంకరణలు ఇంకా పూర్తి కాలేదా త్వరగా కానివ్వండి అవతల అమ్మాయిని చూడటానికి మగపల్లి వాళ్ళు వచ్చే టైం అయింది ఇప్పటికే వచ్చేయాలి ఎందుకు ఆలస్యమైందో మొత్తాన్ని బలై బాల్త కొట్టిచ్చేసారా ఆ కోడి పెట్టలు ఒరిజినల్ కమలాసన్ అంటే ఎంత పెద్ద తిచ్చేసారా మళ్ళీ ఎవడో ఒకటి దొరుకుతాడు మనకి తర్వాత ముందు టిఫిన్ పెట్టచ్చు మామా నీకెప్పుడు పుట్టుకోవడమే బయలుదేరిన దగ్గర నుంచి ఇది మూడోసారి ఆగిపోవటం ఇలా అయితే పెళ్లి చూపులు ఎప్పుడు వెళ్తాం కానీ తొందరగాను అవతల టైం అయిపోతుంది ఏంటండి ఏమైంది నా బొంద అయింది నా శ్రాద్ధమైంది నా పచ్చి మొదలైంది పెళ్లి చూపులు పెడుతూ అవే మాట్లాడి పెళ్లి చూపులకు వెళ్తున్నారా అవునయ్యా పాపం ఆడపల్లి వాళ్ళు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అడ్రస్ చెప్పండి మీరు ఇలా బ్లాక్ అయినట్టు వాళ్ళకి చెప్తాం కదా బాబా పని చేసి పుణ్యం కట్టుకోండి పెళ్లి కూతురు తండ్రి పేరు ఏవి సుబ్రహ్మణ్యం డోర్ నెంబర్ 104 రోడ్ నెంబర్ 14 ఇది రిపేర్ అవగానే వచ్చేస్తామని చెప్పండి మీరు రండి రండి కారులో వస్తున్నారు అనుకున్నా రండి రండి ప్లీజ్ రండి రండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఆడవాళ్ళు పెద్దవాళ్ళు వెనకాల వస్తున్నారు అనుకుంటా కదా ఆడవాళ్ళు పెద్దవాళ్ళు పెళ్లి చూపులకు రాకూడదని మా ఫ్యామిలీలో రూల్ ఉందండి ఐసి ఇంతకీ మీలో పెళ్లి కొడుకు మావాడే ముద్దస్తున్నాడు అమ్మాయిని తీసుకురమ్మంటారా ఎందుకండి ఫుడ్ తీసుకురండి ఆ తర్వాత పెళ్లి చూపులు ఓకే విజయ నువ్వు త్వరగా లోపలికి వెళ్ళి పలహారాలు గట్ర పట్టరా వెళ్ళు మీరు కూర్చోండి సారీ గతికితే అతకదంటారు మాకు గతికితేనే అతుకుతుంది ఐసి అమ్మాయిని తీసుకురమ్మంటారా నేను అసలు అమ్మాయిని చూడం చూడరా అవునండి ముందు పెళ్లి కూతురు తండ్రిని చూస్తాం ఆయన నచ్చితే ఆ తర్వాత పెద్దవాళ్ళు వచ్చి అమ్మాయిని చూస్తారు అది మా మీ వంశంలో రూలు నాకు అర్థమైంది ఏ విషయమైనా సరే చెప్తే ఇట్టే బస్ కట్టేస్తా ఆ సరే గానీ మీరు వెళ్ళి పెళ్లి కూతురు తండ్రిని తీసుకురండి మైసెల్ఫ్ నేనే అమ్మాయి తండ్రిని పెళ్లి కూతురు అన్నయ్యేమో అనుకున్నావు నేచురల్ వయసు పెద్దగా కనపడదు మీరు చాప మీద కూర్చోండి చాప మీద ఏమండి ఏంటండి నిన్ను కాదు ఇదిగో వాళ్ళ వంశంలో బోల్డ్ అని రూల్స్ ఉన్నాయి మనం ఆడపల్లి వాళ్ళం ఏది కాదనకూడదు నువ్వు వెళ్ళి చాప పట్టరా పో మీరు కానివ్వండి అలా కాదండి కొంచెం సిగ్గుపడితే కూర్చోండి ఓకే ఇంకొంచెం అర్రే మీకు పాట వచ్చండి లైట్గా అయితే పాడండి గైకోన విహారతి గౌరీపతి గైకోన విహారతి గౌరీపతి మీకు డాన్స్ వచ్చా రూలు చిల్లానా చిల్లానా ఎందుకు దారిలో కారు ట్రబుల్ ఇచ్చింది ఇదిగో వీడే మా అబ్బాయి పెళ్లి కొడుకు మరి వీళ్ళంతా ఎవరు మా కారు దారిలో ఆగిపోతే మేము లేటుగా వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు అమ్మ దొంగ గారుతారా నా ఇంట్లోకి వచ్చి టిఫిన్ మెక్కి రూలు అంటూ నా చేత పాటలు పాడించి డాన్సులు చేస్తారా రే మిమ్మల్ని చంపేస్తా లేదు ఇక్కడ నుంచి పోండి ఎక్స్క్యూజ్ మీ వెరీ యంగ్ పాట బాగా పాడారు కీప్ ఇట్ అప్ వరెవ్వా ప్రభుదేవా బీట్స్ బాగున్నాయి ఎక్స్క్యూజ్ మీ Thank you.
దయచేసి పిలుస్తారా? హలో 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 నేనేనండి. అలాగే 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 తప్పకుండా వెళ్తానండి. ఉండండి ఉండండి. థ్యాంక్స్ అయ్యా, నిజంగా చాలా హెల్ప్ చేసావు. లేకపోతే ఇది అసలే హైదరాబాద్ బ్యాడ్. నేను స్టేషన్ వెళ్ళకపోతే ఏ బ్యాడ్ జరిగి ఉండేది. మావా, నా కవిత పెట్టడం మావా. అయితే కక్కే, జీవితం ఒక ఐస్ ఫ్రూట్ లాంటిది. అది ఫ్రిడ్జ్ లో ఉన్నంతసేపు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. బయటకి తీస్తే ఐస్ అంతా కరిగిపోయి పొట్టి పుల్ల మాత్రం మిగులుతుంది. వీడు చెప్పేదాంట్లో కూడా కొంచెం నిజం ఉంది. అది కాదు మామా, కాలేజీ చదివే రోజుల్లో ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఇప్పుడేమో బెవర్స్ గల వీధిలో పడ్డాం. ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, లైఫ్ అంతా రొటీన్ అయిపోయింది మామా. మన లైఫ్ కూడా టర్నింగ్ వచ్చింది. ఎక్కడరా? అదిగో మలుపు. మలుపు కాదు, గిరపు. వచ్చిందో లవ్వుకి సీజన్, టీనేజీ అడగదు రీజన్, ప్రేమంటే కాదో ఫ్యాషన్, పెళ్లికి అది స్టార్టింగ్ స్టేషన్. చలాకీ కలువ 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 చలాకీ కలువ, చలాకీ కలువ 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 చలాకీ కలువ. ఫైనల్ బిల్ ఎంత అవుతుందో మెడినో డాక్టర్ నడుగు. చలాకీ కలువ 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 చలాకీ కలువ, చలాకీ కలువ 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 చలాకీ కలువ. నే ధర్మా మీటర్ నవ్వుతా.
నే ఢక్కున సీటైపోతా, స్నానానికి బాత్రూమ్ తిడితే నే శాండిల్ సోప్ అయిపోతా. మన్మధుడే ఈమెకి ఫాదర్, తన చూపే యూత్కి హీటర్, తన మ్యాటర్ చెప్పాలంటే వాళ్ళకే కరెక్ట్ రైటర్. చలాకి కలువా కలువా కలువా, చలాకి కలువా, చలాకి కలువా కలువా కలువా, చలాకి కలువా. వారేవా బ్రహ్మ క్రియేషన్, చూస్తేనే వచ్చు ఎమోషన్, గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్, వెయిట్ అండ్ సీ పిల్లలి యాక్షన్. వచ్చిందో లవ్ కు సీజన్, టీనేజీ అడగదు రీజన్, ప్రేమంటే కాదో ఫ్యాషన్, పెళ్లికి అది స్టార్టింగ్ స్టేషన్. చలాకి కలువా కలువా కలువా, చలాకి కలువా, చలాకి కలువా కలువా కలువా, చలాకి కలువా, చలాకి కలువా కలువా కలువా, చలాకి కలువా, చలాకి కలువా కలువా కలువా, చలాకి కలువా. क्या हुआ मामा? ये बंद रहा मामा. What happened? राजा मामा. मामा ये. अब्बा ये इंट्रा. टेरिंग एंड डैशिंग हीरो ला नवू तुम डाल सॉरी. ये ला आलोचित तो कुछ नहीं थी. आ ये भी ले रहा. ఇంటి ఓనర్ నా మీద కోపంతో బూతులు రాసుకొస్తాడని భయంగా ఉంది. ఆ పర్వాలేదు లే, ఆయన తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అమ్మో, అవి చదవడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం బెటర్. మీరెవరు ఆత్మహత్య చేసుకోవక్కర్లేదు, ఈ పుస్తకమే మనల్ని కాపాడుతుంది. ఇంటి ఓనర్ను భయపెట్టే బూతులు ఉన్నాయి ఆ పుస్తకంలో. ఇందులో మాయమైపోవటం ఎలా అనుంది? ఇది చదువుతాం, ఇంటి ఓనర్ కల్పించకుండా మాయమైపోతాం. మంత్రాలకు చింతకాయలు రావు గానీ ఇక్కడ పెట్టు. పొద్దున్నే నా ఇంటికి నా చేతే అద్దెకట్టించుకుంటారా? మీ భర్తం భర్త ఇందులో బోల్డ్ అన్ని బూతులు రాశా, వస్తున్నా. ఇంటి ఓనర్ వస్తున్నాడు, నేను దాక్కుంటాను. ఈ బుక్ చదివి రాజా మాయమైపోయి చెప్పాలి. ఓకే, కమాన్. అంతా ఏడుస్తున్నారు, కొంపలీసి రాజా గారి పోయాడా? పోయాడు మాయమైపోయాడు సార్. మాయమైపోయాడంటే నమ్మడానికి నేను చవట్లాగా వాజమ్మలాగా కనిపిస్తున్నానా? నేను ఇక్కడే ఉన్నాను రా చిన్నాయి. ఎక్కడ ఉన్నావు? నీ పక్కనే. ఏ పక్కన? మేమెందుకు కొడతాం సార్? మా రాజా కొట్టాడు. నేను నమ్మను, మీరంతా జగత్తంతులు, అంతా కలిసి నాటకం ఆడుతున్నారు. అయ్యో, నాటకం కాదు సార్, ఈ పుస్తకం చదవద్దా అని కాళ్ళ వేలా పడ్డాం. చదివాడు, మాయమైపోయాడు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడు? రేపు పొద్దున్నే కనిపిస్తాను. ఈ పుస్తకంలో రహస్యం మీతో చెప్పానని ఈ అనక నుంచి అదృశ్యంగా అవడం ఎలా? అమ్మో, అంటే ఈ పుస్తకం చదివితే నేను కూడా మాయమైపోవచ్చు అనమాట. వస్తాను, మీరేం కంగారు పడకండి, రాజా రేపు పొద్దున కలా వచ్చేస్తాడు. ఊరుకో రాజా, నువ్వు మరీను ఓరిడి సరసం తగలయ్యా. మాము అదృశ్యమైపోవాలంటే ఒంటి మీద బట్టలు ఉండకూడదు. మాయమైపోయాక ఇంక బట్టలు ఎందుకు వేస్ట్? ఎక్కడో ఏదో లోపం జరిగింది, ఈసారి మరింత శ్రద్ధగా చదివి సాధిస్తా.
వాడు నిజంగా మాయమైపోయిన అనుకుంటున్నాడు. వాడు కనిపించినా కనిపించినట్టు యాక్యాదం. ఓకే ఓకే వచ్చేస్తున్నాడు. రే తర్వాత తినొచ్చు, ముందు ఆడు. మీరే ఆడుకుంటున్నారా, మిమ్మల్ని నేను ఆడిస్తాను రా ఓ ఆట. కొట్టరా. ఎందుకు కొట్టారా? నేను కొట్టడం ఏంట్రా? లేకపోతే నీ బాబు వచ్చి కొట్టాడా? ఆడు అబ్బా ఎందుకు కొట్టావురా? నేను ఎక్కడ కొట్టాను రా. వీడికి ఏమన్నా బీపీ? వీడికి పిచ్చా? పిచ్చి మా ఇద్దరికి ఎక్కింది బాబు, ఆడతారా లేదా? ఆడు. అమ్మో వీడికి ఎన్ని మ్యాజిక్లు వచ్చు. అయితే నేను మీ కనపట్టం లేదన్న మాట. చూసారా చూసారా, అచ్చు మన ఇంటి వంటర వయసులో ఎంత బాగా ఇంటి చేస్తాడు. నేను ఇంటి చేశానా? ఓరి వెర్రి వెంగళ అప్పల్లారా, మీ పుస్తకం కొట్టేసి బాగా చదివి నేను మాయమైపోయాను. మీరు ఎక్కడున్నారు సార్? మీ పక్కనే. ఇక్కడ అనుకుంటారా? కాదు ఇక్కడ. ఇక్కడుండొచ్చురా. ఏమో సార్, మీరు మాయమైపోయినందుకు మాకు ఎంత సంతోషంగా ఉంది సార్. సార్ సార్, సరదాగా అలా సెంటర్ లో 4 రౌండ్లు కొట్టావచ్చు. ఎందుకెళ్ళను, వెళ్ళి బ్యాంక్ దోచుకొచ్చేస్తా. ఈ సంగతి ఎవరికి చెప్పకండి. అబ్బో ఎన్ని తెలివితేటలు, ఎంత పెద్ద బ్రెయిన్. ఏమో సూపర్ సార్. అయ్యి బాబోయ్. వస్తా, వెళ్తున్నా. వెళ్తానే, వెళ్ళిపోయా. టాటా టాటా, బై బై. వెళ్ళిపోయా అనుకుంటారా? పిచ్చి వెధవలు, వెళ్ళిపోయాను అనుకుంటున్నారు. ఇప్పుడు ఎడుతున్నా. మీ మహమ్మండ నా మీద వలేశారేమిట్రా? పిచ్చెక్కి రోడ్ల ముందు బట్టలు తిరుగుతావా? ఏయ్ ఎవరు అడుగుతున్నావు? నిన్నేరా. ఆశ్చర్యంగా ఉంది, నేను మీకు కనపడుతున్నానా? నీ మాయమైపోయానే. ఏంటి మాయమైపోయావా? హాస్పిటల్ పోతే అక్కడ షాక్ మీద షాక్ ఇస్తే పిచ్చి మాయమవుతుంది. అమ్మో అంబరే, 143 మళ్ళీ తగులుకుందరా? మరైతే మామని మామూలు మనిషిని చేసేది ఎలా? మన వాడు ఇలా ఎలా అయిపోయాడు చెప్పా? అది కాదు మామా, మన వాడు ఆ మెరుపు పిల్లను చూసినప్పటి నుంచి, ఆ మెరుపు పిల్ల ఓడి మన వాడి ఫేస్ మీద పడినప్పటి నుంచి. నిక్షేపంలో ఉన్న మన వాడిని 143 చేసిన పిల్ల, ఆ పిల్ల ఎక్కడున్నా సరే శోధించి శోధి ఆపు సాధిద్దాం పద. నీ ఫ్రెండ్ రాజా 143 అంటూ జపం చేస్తున్నాడా? అవును. వై థ్రిల్లింగ్. 143 అంటే అర్థం ఏంటి? ఓరి నాయనోయ్, అది తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాను తల్లి. అవును, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? బుద్ధి లేక. అది తెలుస్తూనే ఉంది. అలా అలా అలా, నువ్వు మమ్మల్ని వదిలేసి అలా వెళ్ళిపోతే ఎలా? అలా మా వాడిని మైకల్లో పడేసింది నువ్వు. నీ వాడిని మా వాడు మొక్క మీద పడేసింది నువ్వు. అప్పటి నుంచే మా వాడు 143 అయిపోయాడు. కనుక ఈ ప్రాబ్లం కూడా నువ్వే సాల్వ్ చేయాలి. అంతే కదా, వెరీ సింపుల్. కమ్ కమ్. మా ఇంటి వాళ్ళని మెంటల్ ఆసుపత్రికి ఎత్తిపోయారు. అలాంటి అల్లర్లు అంటే నాకు భలే ఇష్టం. ఒరే 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 ఒరే,
ఒరే అంటావేంటి మర్యాద లేకుండా అసలు అవునా తప్ప నాకు మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది ఓహో ఫ్రెండ్షిప్ కొద్ది అన్నావా అయితే ఓకే ముందు మా వారి సంగతి చూడు ఇక్కడ రమ్యకృష్ణలాగా ఉన్నదా ఆ ఆ ఆ 143 డే లాగా ఇటు ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పా అవును 143 అంటే ఏంటో తెలుసుకుందామని వచ్చి నువ్వు 143 అంటావేంటి నేనన్నానా నాకేం తెలియదే నీకేమీ తెలియదా ఓకే ఇట్స్ ఆల్ రైట్ మామా ఈ అమ్మాయి పేరు అష్టలక్ష్మి షార్ట్ కట్ లో అలా అలా చాలా బాగుంది ఎప్పుడు ఒకటే మాట మాట మార్చవా ఆకలిస్తుంది అంటే తప్పేంటి రే నీకు ఆకలి ఇయ్యకపోతే తప్పరా ఈ పొట్ట అయ్యో తట్టో బుట్టో ఏదో ఒకటి అతని ఇది కూడా చాలా బాగుంది మనం ఏదైనా రెస్టారెంట్ వెళ్దామా రెస్టారెంట్ కా బోర్ అయితే ఫుడ్ ఎక్కడ తింటాం ఏదైనా పెళ్ళికి వెళ్దాం అవును పెళ్ళిక ఎవరి పెళ్ళికి మాకేం తెలుసు తెలియకుండా ఎలా వెళ్తాం తెలిసి వెళితే గొప్పేముంది తెలియకుండా వెళ్ళి ఫుడ్ తింటేనే గొప్ప మీరెవరని అడిగితే అడగరు ఇదిగో నీకో రహస్యం తెలుసా ఇలా పెళ్లి సీజన్ వచ్చిందనుకో మేము హోటల్లో భోజనం చేయం అక్కడే మెక్కేస్తాం పెళ్లి పెద్దలా వెళ్ళి అక్కడే ఫుడ్ కొట్టి వస్తాం మళ్ళీ థ్రిల్లింగ్ నీ జీప్ ఎక్కడ నేను కూడా మీతో పాటు బైక్ లోనే వస్తాను బైక్ లోనా వావ్ థ్రిల్లింగ్ లేడ
అయిపోతుంది, త్వరగా కానివ్వండి త్వరగా. మావయ్య అత్తయ్య బాగున్నా? బాగానే ఉన్నారా? తాతయ్య నీ డిప్ప మీద బొచ్చావేం తాతయ్య? నీకు తెలియదే ఉందిరా. నాకు తెలియదే ఉంది. అంకుల్ సత్యనారాయణ బాబా వాళ్ళు వచ్చేసారా? వచ్చేసారా? వచ్చేసారు. సత్యనారాయణ బాబా వాళ్ళు వచ్చేసారట. సత్యనారాయణ బాబా ఎవర్రా? కై కావాలా సత్యనారాయణ బాబా? నువ్వు వదా. ఒరే లేట్ అయిపోతుంది, వంటలు కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. మాకేం తెలుసు? ఏంటండి ఇక్కడ సీట్ అడ్డుకుని అడుగుతున్నారు? చూడలేదండి. చూడలేదా? ఇంతలా మనిషిని ఇక్కడ కూర్చుంటా చూడలేదా? ఒరే గణేష్ ఉరుకో. ఏంటి ఉరుకునేది? మనం అంటే అని తెలుసా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ని ఇంత ఇన్సల్ట్ చేస్తారా? ఏంటంటే అలా చూస్తారు? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే మ్యారేజ్ ఇదేనా? అసలు పెళ్లి కొడుకు ఎక్కడ వెళ్ళండి అని చెప్తాను. మావా నాకేదో డౌట్ గా ఉంది, నువ్వు కాస్త వీరావేశం తగ్గించు. అసలా పెళ్లి కొడుకు వస్తాగా నేను పోయాను. బాబు పెళ్లి ఏంటి, పెళ్లి కొడుకు ఏంటి? పెళ్ళేంటి, పెళ్లి కొడుకు ఏంటా? ఇంత పచ్చని పెళ్లి పందిట్లో కూర్చొని పెళ్ళేంట అని అడుగుతారేంటండి? అవ్వ ఇక్కడ పెళ్లి ఏం జరగటం లేదు బాబు, పదో రోజు తడ్డు మీరు అదికాని మావయ్య తున్నపోతుల్లో ఉన్నారు, ఫ్రీగా భోజనానికి వచ్చారా? బాటలు ఎర్ర లైటు వద్దురో కుర్రజోలు చిన్నారి చకోరి చూపింది చిలిపి దారి ఓరోరి బ్రహ్మచారి వదిలేస్తే సారి జింగిలాలు ఏం జింగిరాలు లేదు దేశాల గొడవ లేదు వయసు దూసు కెడితే దేశాల హద్దు లేదు యుఎస్ ని ప్యారిస్ ని ఊహల్లో చూడరా టెక్నికలర్ కలలు గని టెక్నిక్ మనకుందిరా లైట్ లాటిదిరా సాటి లేని యవ్వనం పూట పూట వినోదాలు చూపించే సాధనం బొంగరాలో ఈ బంగరాలో స్టారులంతా మన కేసి చూస్తున్నారు మనం చూడకుంటే మరి ఎలా బతుకుతారు చల్ చల్ రే పాకెట్
వాటర్లో పాపకి ఓ డ్రెస్ కొనిద్దాం. హ్యాపీగా కూర్చుంటే దోచదురా సోదరా, హ్యాపీగా ఎగరడమే మన మెరిగిన విద్యరా. పడే అల్లరితో గొల్లుమని సంబరం, ఆకలని దాహమని ఆగదురా ఏ క్షణం. బంగారాలు ఈ బంగారాలు ఎత్తు రైతు లేదురో పడుచు బాటలు, ఎర్ర లైటు బొద్దురో కుర్ర జోరులు. చిన్నారి ఈచుకోరి చూపింది చిలిపి దారి, ఓ రోరి బ్రహ్మచారి వదిలేస్తే వెరీ సారీ. జింగిల్ల హల్లో ఏం గింగిరాలు నిజంగా నేను మీకు కనిపిస్తున్నాను రా. ఒక్కసారి నాకు ఇవ్వండి, అసలు నాకు నేను కనిపిస్తున్నాను లేదో టెస్ట్ చేసుకుంటా. నేను ఈ రోజు మీ ఇంటికి వస్తున్నాను. ఎక్కడికి? మీ ఇంటికి. అంత సీన్ లేదు, కుదరదు. ఎందుకు కుదరదు? ఈ రోజు రాత్రి ఇంటికి రావట్లేదని మా నాన్నమ్మతో కూడా చెప్పేశాను, అందుకని మీ ఇంటికి రావాల్సిందే. మీ నాన్నమ్మతోనే కాదు, మీ పేటలో అందరితో చెప్పినా కూడా కుదరదు కుదరదు కుదరదు. కుదురుతుంది. మామా కొంప మురిది మామా. చూడండి ఎందుకు కీచమనర్చావు? మా ఇంటి ఓనర్ వచ్చాడు. ఏంటి అమ్మా, మా ఇంటి ఓనర్కి ఆడవాసన పడదు. మాంసం తిన్నా పుంజమాంసం తింటాడు కానీ పెట్టమాసం తిండు. ఆడపాత్రలు ఇంట్లోకి ప్రవేశించకూడదని కండిషన్ పెట్టి వచ్చాడు. వాడు లేడని ధైర్యంతో నేను ఇక్కడికి రానిచ్చాం. ఒరే, ఇది మీటింగ్ చెప్పే టైమా? ముందు అమ్మాయి నమస్తే. చింతామణి గారు, చింతామణి గారు అప్పుడెప్పుడో మాయమైపోయి ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు సార్? ఆ రోజు నేను మాయమైపోయానని చెప్పి అబద్ధం ఆడారు కదా. అబ్బే అదేది లేదు సార్, మీరు నిజంగా మాయమైపోయారు, మీ దెబ్బ మీద ఒట్టు. అయినా మీకు ఎందుకు వచ్చిందా డౌట్ సార్? మీరు రోడ్డు మీద నగ్నంగా తిరుగుతుంటే ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టారా? అబ్బే అదేం లేదు. మీకు పిచ్చెక్కిందని మెంటల్ హాస్పిటల్లో పెట్టారా? ఉత్తినేడిగా వస్తా సార్. సార్ మీరు లేనప్పుడు ఆడవాళ్ళు ఎవరు రాలేదు సార్? నేను అడిగాను, నేను అడగందే చెప్పావంటే ఎవళ్ళో ఒకళ్ళు వచ్చే ఉంటారు. అబ్బే లేదు సార్, మీ మీద ఒట్టు. కాకపోతే మీ ఇంట్లోకి ఓ ఆడపిల్ల వచ్చింది. ఆడపిల్ల కాదు, పిల్లి పిల్లి ఆడపిల్ల. పిల్లైనా పిల్లైనా ఆడదేగా, పట్టుకుని పంపించేదాకా నాకు మనశ్శాంతి లేదు. అదిగో పిల్లి. రావచ్చు, బయటికి దయచేయచ్చు. మిత్రద్రోహి, అలా ఎంతో ముచ్చటపడి మన ఇంటికి వస్తే వెళ్ళిపోమ్మంట. ఎలా వచ్చిందిరా? వెళ్ళకపోతే ఇంటి వంట చూస్తాడు. చూస్తే చూడరా, నీ సొమ్మేం పోయిందిరా? ఇంటి వంట చూస్తాడే మెడబట్టి బయటికి వెంటేస్తాడు. గెంటితే గెంటాడు, అలా మనతో ఉంటే చెట్టు కింద బతికేచ్చు. అంత ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు వెళ్ళకూడదు. ఎందుకు? ఎందుకో తెలీదు కానీ నువ్వు ఇక్కడే ఉండాలి. నాకు అలాగే అనిపిస్తుంది. అరే నీకు అచ్చం అలాగే అనిపిస్తుందా? ఎందుకు తల్లి? ఎందుకు నాకు తెలీదు. నన్ను కొట్టి నువ్వు వరుస్తావేట్రా? అలా ఇక్కడే ఉన్నా, ఇంటి ఓనర్ చూసినా చూసినా ఏమీ అనకుండా ఉండే ఉపాయం చెప్తాను. ఒరే గణేష్, నువ్వు అర్జెంట్ గా షాప్ కెళ్ళి ఓ తెలచీర తీసుకో. ఎక్కడ దాక్కున్నావే ఆడపిల్లి? నేను మనిషి అయ్యా, దయ్యాన్ని కాదు. మీరు కాదు సార్, ఆడదయ్యం. ఆడదయ్యం మా రూమ్ లో సార్. నా ఇంట్లో దయ్యమా? అది ఆడదయ్యమా? నేను చస్తేనమ్మా. నమ్మరా,
అయ్యా లేవయ్యా అంతా మీ భ్రమ ఏం కొరాలే మీరు అయ్యా బాబోయ్ ఈ దయ్యాల గొప్పలో మేము చచ్చినా ఉండం వెంటనే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతామండి అందరూ వెళ్ళిపోతే ఒంటరిగా ఉన్న నన్ను దయ్యం పీక్కు తినేస్తుందేమో నువ్వు ఉండవే బాబు నువ్వు ఉండవే నువ్వైనా ఉండవే బాబు సర్లేరా మీరు ఇంతగా బతిమాలుతారు కాబట్టి ఉండిపోతారు థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ ఇంకా ఇంటి వంట చస్తే మన జోలికి రాడు హాయ్ డ్రెస్ లోనే ఎలా ఉన్నాను అచ్చం దెయ్యం పిల్లలా ఉన్నా అమ్మయ్య మొత్తానికి ఒక గన్నం గడిచింది మరి ఫుడ్ సంగతి ఏంట్రా మామా మీరేం బాధపడకండి దాని సంగతి నేను చూసుకుంటాగా ఎలా ఇలా ఓకే నాకు మగాళ్ళంటే అసహ్యం మగ మాంసం ముట్టను అమ్మయ్యా అయితే బతికానమాట నాకు చికెన్ బిర్యానీ కావాలి నాకు ఇంకా బోల్డ్ ఐటమ్స్ కావాలి నేనేనమ్మా బంగారాన్ని మాట్లాడుతున్నాను మా అమ్మాయి అసలక్ష్మి ఇంటికి ఏమైనా వచ్చిందా అందరికి ఫోన్ చేశానమ్మా ఎవరింటికి రాలేదని చెప్తున్నారు ఆ సర్లే నేను అనుకుంటాలే అందరి కళ్ళు డబ్బున్న వాళ్ళ మీదే అవును సార్ ఇది ఎక్కడ ఉందా చెబుతో కాళ్ళు చేతులు ఆడి చావట్లేదురా అమ్మాయి గారిని ఎవరైనా డబ్బు కోసం కిడ్నాప్ చేశారేమో అది ఎక్కడుందో తెలియక కంగారు పడి చస్తుంటాను కంగారు ఎందుకురా అమ్మాయి వాళ్ళ స్నేహితుల ఇంటికి నాతో చెప్పే వెళ్ళింది రేపు వస్తానంది ఈ మొక్క ముందు చెప్పితే అవచ్చుగా మరి ముందు అడగొచ్చుగా సారీ సార్ ఒక్కదానివే కదా ఇన్ని తింటావా మా ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్సా ఉండండి పిలుస్తాను డాకిని సాగిని మాగిని చాందనియో వీళ్ళెవరు ఈ ఇంట్లో ఉంటూ వీళ్ళెవరో నీకు తెలీదా ఈ బావి లోపడి చచ్చు కదా వీళ్ళందరూ దెయ్యాలయ్యారు మీట్ మై ఫ్రెండ్ చింతామణి అవును చింతామణి గారు మేమంతా మీ ఇంటికి వచ్చాం కదా మీరు కూడా ఒక్కసారి మా ఇంటికి రావచ్చు కదా వీళ్ళెక్కడమ్మా ఈ బావిలో బాలమిత్రి బాలమిత్రి రాత్రి గండం గడిచింది అర్జెంట్ గా టిఫిన్ చేసి వెళ్ళి భూతమంత్రికుడిని పిలుచుకురావాలి నాకు టిఫిన్ పెట్టవా
నువ్వు భూత మాంత్రికుణ్ణి పిలుచుకొచ్చావనుకో, నువ్వు ఇడ్లీలు తిన్నంత ఈజీగా నేను నిన్ను తినేస్తాను. కౌచుకో. నీకు పగటి పూట కనిపించే పవర్ కూడా ఉందా? ఉంది కాబట్టిగా కనపడ్డాను. కమాన్ యా, ఇలా కూర్చుని ఇట్లీ లాగించు. ఏంటలా చూస్తున్నావు? నిన్ను చూస్తుంటే నాకు వెరైటీ వెరైటీ ఆలోచనలు వస్తున్నాయి. ఏంటవి? గిన్నీస్ బుక్ లోకి ఎక్కే ఆలోచనలు. అవేంటో చెప్పరా నరుడా. నరుడు దయ్యం పెళ్లి చేసుకోవడం ఎప్పుడన్నా విన్నావా? వినలేదు. మనిద్దరం పెళ్లి చేసుకున్నాం అనుకో, ఇద్దరం ఎంచక్క గిన్నీస్ బుక్ లోకి ఎక్కొచ్చు. ఏంటి? అవును, నాకు అసలు ఆడవాసనే గిట్టదు. అలాంటిది నేను చూస్తుంటే నాకు వెరైటీ వెరైటీ ఆలోచనలు వస్తున్నాయి. నన్ను పెళ్లి చేసుకుంటాడంట. హలో, నా పేరు ప్రకాష్. పేర్లోనే క్యాష్ ఉన్న ధనవంతుడు. మా బాబాయ్ పిలు. మీ బాబాయ్? లేరండే, అంటే బయటికి లేరండే. ఐ సీ. అవును, మా బాబాయ్కి ఆడవాసన ఇంటి పడదు. నువ్వెవరు, ఇక్కడ ఎందుకున్నావు? నేనండే, పని మనిషినండే. ఆ సంగతి నీ చేతిలో ఉన్న చీపర్ కట్టే చెప్తుంది. యూసీ, పని మనిషి పని మనిషి లాగుండాలి. ఐ మీన్ చీప్ గా డ్రెస్ చేసుకోవాలి. ఇలాంటి కాస్ట్లీ డ్రెస్ వేయకూడదు. మాలాంటి డబ్బున్న వాళ్ళతో పోటీ పడకూడదు, పోస్ కొట్టకూడదు. డు యు అండర్స్టాండ్? అండర్స్టాండ్ అండి, అండర్స్టాండ్. పని మనిషి పోజ్. చిరుతామని కానీ చీపులు కట్టతో కాదు, రోకలు పండుతో కొట్టాలి. మా వారి దగ్గర చేంజ్ లేదు, కానీ ఉంటే నేను నీకు పాలకోవా కొని పెట్టేవాడిని. కోవా? యా, కోవా, పాలకోవా. అది ఎందుకమ్మంత గట్టిగా అరుస్తావు? ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి గానీ. గోవా అంటే గుర్తొచ్చింది. ఈ రోజు మా ఫ్రెండ్స్ తో గోవా టూర్ ప్రోగ్రామ్ ఉంది, మర్చిపోయాను. నేను గోవా నుంచి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీట్ అవుతాను. ఓకే, సీ యు, బై. అసలక్ష్మి, ఇదిగో నా డబ్బు. మన హోదాకి తగ్గట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టు. మీ అందరికి ఓ స్వీట్ న్యూస్. అబ్బా ఊరించకే, ఆ స్వీట్ న్యూస్ అంటే త్వరగా చెప్పే. ఐ మీన్ 143. అసలు 143 అంటే ఏంటి? 143 అంటే 1 for I, 4 for LOVE, and 3 for YOU. ఇప్పుడు అర్థమైందా 143 అంటే ఏంటో? ఐ లవ్ యు. 143 143. ఏంటి మీ అందరం జాలీగా ఉంటే? నువ్వేంటి జాలీగా మొహం పెట్టావు? ఆ కళ్ళలో కళ్ళు ఏమిటి? అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నావా? రాజా, ఐ లవ్ యు. రాజా, ఐ లవ్ యు. రాజా, ఐ లవ్ యు. ఎవరే రాజా? అసలు నువ్వెప్పుడు ప్రేమించావే? తెలీదు. రాజాను చూడగానే నాలో ఇది అని చెప్పలేని ఫీలింగ్. రాజా నాకెప్పటి నుంచో కాదు, ఎన్నేళ్ళ నుంచో కాదు కాదు, ఎన్ని జన్మల నుంచో తెలిసినట్లు అతను నా కోసమే పుట్టినట్టు, నేను అతని కోసమే పుట్టినట్టు చెప్పలేకపోతున్నాను. ఆ ఫీలింగ్ అర్థం ప్రేమ అని తెలిసింది. ఐ లవ్ హిమ్ సో మచ్. రాజాని లవ్ చేస్తున్నా మరి? ప్రేమిస్తున్నట్టు నేను చెప్పలేదు, రాజా కూడా నాతో చెప్పలేదు. అసలు మేము ప్రేమించుకుంటున్నామని మాకే తెలీదు. టిపికల్ గా ఉంది. రాజా కూడా నాతో గోవా వస్తే ఎంతో బాగుండు అనిపించింది, కానీ నేను రాజాను రమ్మని పిలవలేదు. పిలవకుండా ఎందుకు వస్తాడే? నా మనసులు కలిసింది నిజమైతే, నాకున్న ఫీలింగ్ అతనికి ఉంటే రాజా నా కోసం తప్పకుండా వస్తాడు. రాజా గోవా రాకపోతే
వెనక్కి వెళ్ళేది నేను కాదు నా శవం. ఏంటి ఏంటా మాటలు? ఎస్, నా రాజాలను ప్రేమించకపోతే నేను బ్రతకలేను. ప్రేమైనా పెళ్ళైనా చావైనా బ్రతుకైనా రాజాతోనే. ఐ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హిమ్. ఎస్. హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాలా. హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాలా. పిల్ల కళ పెళ్లి కళ కన్నె కోరిన వరనీయ వేళ లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల శుభలేఖలు రాసిన వేళ. హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల. పిల్ల కళ పెళ్లి కళ కన్నె కోరిన వరనీయ వేళ లోకమంతా తెలిసేలా ఏకమయ్యే జతలీల శుభలేఖలు రాసిన వేళ. హాయ్ లైలా ప్రియురాలా వెయ్యి నా మెడలో వరమాల. వచ్చేసా అమ్మా.
అంత సంతోషం తల్లి, కాంపిటీషన్ ఈ లాటరీలో 143 లక్షలు వచ్చాయా? అంతకన్నా విలువైంది. ఏమిటమ్మా, దేవుడు మేలు చేసి నీకు 143 కోట్లు గాని వచ్చాయి. అర్థమైంది, నీకెక్కడో 143 వజ్రాలు దొరుకుంటాయి. వజ్రాల కంటే విలువైంది ఏముంటుంది అమ్మా? మీ అమ్మాయి ప్రేమలో పడిపోయిందిరా అబ్బాయి. నాకు అర్థం కాలేదు, నువ్వు ఎట్ట కనిపెట్టావే అమ్మా? ఆడది సంతోషించేది రెండే సార్లు రా, ఒకటి తనలో ప్రేమ పుట్టినప్పుడు, రెండు తనకి బిడ్డ పుట్టినప్పుడు. బాగుంది బాగుంది అమ్మా. అష్టలక్ష్మి ఏమ్మా, ప్రేమలో పడ్డావా? నా తల్లి నా తల్లి, నీకు నచ్చిన వరుణ్ణి త్యాగంలో లేదు అని ఎంత బెంగపట్టాను అమ్మయ్యా. అవును, నువ్వు ప్రేమించిన కుబేరుడు ఎవరమ్మా? డాడీ, అతను కుబేరుడు కాదు. కుబేరుడు కాకపోతే కుచేలుడా? ప్రేమించేటప్పుడు కుబేరుడా కుచేలుడా అని ఆలోచించి ప్రేమించలే డాడీ. ఆ తర్వాత తెలిసింది రాజాకి డబ్బు లేకపోయినా అంతకు మించిన మంచి మనసు ఉందని, ఆ మనసు నిండా నా మీద ప్రేమ ఉందని. అంటే అతనికి గుండె నిండా ప్రేమ ఉంది కానీ జేబులో కానీ కూడా లేదంటావు, అంతేనా? డాడీ, అతనికి డబ్బు లేకపోతేనే మనకుందిగా. అజ్జూసే నిన్ను వల్ల వేసుకుంటాడమ్మా. ఓకే ఓకే ఓకే, నువ్వు అన్నట్టే డబ్బు కోసం అతను నన్ను ప్రేమిస్తున్నాను అనుకుందాం, బట్ నేను అతను ప్రేమిస్తున్నానే. నాకు అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. నువ్వు మారుతి కార్ అడిగితే నీకు ఫారెన్ కార్ కొనిపెట్టాను, పార్టీకి 25,000 రూపాయలు అడిగితే 50,000 ఇచ్చాను. ఎందుకో తెలుసా, నీకు ఖరీదైన అలవాట్లు వస్తే నువ్వు కట్టుకున్న కోటీశ్వరుడితో నీ కాపురం స్వర్గంలో ఉంటుంది అని. నేను ప్రేమించాను నాన్న అంటే మనకంటే కోటీశ్వరుడు ఇంచుమించు కుబేరుడు స్థాయి వాడినో ప్రేమించుంటావు అనుకున్నాను. డాడీ, ఇప్పుడేమంటావు? నేను రాజాని ప్రేమించాను, నేను రాజాని పెళ్లి చేసుకుంటాను, దట్స్ ఆల్. నిన్ను కన్నది నేను, పెంచి పెద్ద చేసింది నేను, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించాల్సింది నేను. కానీ ప్రేమించింది నేను, పెళ్లి చేసుకోవాల్సింది నేను, కాపురం చేయాల్సింది నేను. డబ్బు లేకపోతే సుఖం లేదు. పక్షులు పశువులు డబ్బు లేకుండానే సుఖంగా ఉంటున్నాయి. అందుకే డబ్బు లేని వాడిని పశువు అన్నారు. కాదు, డబ్బు మనిషిని పశువు చేస్తుంది. పద్దెనిమిది రోజుల క్రితమే నీలో ప్రేమ పుట్టింది, కానీ నువ్వు నాకు 18 సంవత్సరాల క్రితమే పుట్టావు. నీకేం కావాలో నీకేం ఇవ్వాలో నీకంటే నాకు బాగా తెలుసు. ఇప్పుడు ప్రేమ కంటే డబ్బు చాలా పవర్ఫుల్, అందుకే నిన్ను కోటేశ్వరికి ఇచ్చి పెళ్లి చేస్తాను. డాడీని కనుక చెప్తున్నాను. పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, కాసిని పాలన్నా తాగమ్మా. నాకు నా రోజా కావాలి. నేను తేలేనమ్మా. నాకు నా రోజా కావాలి. చెప్తే వినిపించుకోవేమ్మా. నాకు నా ప్రేమ కావాలి. మీ నాన్న ఒప్పుకోడమ్మా. ఒప్పుకునే వరకు నేనేం తినను తాగను. అయినా ఒప్పుకోడమ్మా. ఒప్పుకోకపోతే చచ్చిపోతాను. చచ్చినా ఒప్పుకోడమ్మా. మీ నాన్న ఎంత మూర్ఖుడో ఎంత మొండివాడో నీకు తెలియదు. మీ అమ్మ ఎలా చచ్చిపోయిందో నీకు తెలియదు. మీ అత్తయ్య వాళ్ళింట్లో శుభకార్యం జరిగింది. సొంత చెల్లెలైనా డబ్బు లేని వాళ్ళని, వాళ్ళంటే మీ నాన్నకు చిన్నచూపు. ఆ శుభకార్యానికి మీ అమ్మ వెళతానంటే వెళ్ళొద్దన్నాడు మీ నాన్న. మీ నాన్న మాట కాదని వెళ్ళింది మీ అమ్మ. అంతే, మీ నాన్న మళ్ళీ మీ అమ్మను గుమ్మం తొక్కనివ్వలేదు. కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంది, అయినా మీ నాన్న మొండి పట్టుదల వదలలేదు. కనీసం నా బిడ్డనైనా నాకు ఇవ్వండి అని ఏడ్చింది, మొత్తుకుంది. మీ నాన్న మనసు కరగలేదు. ఒకటి కాదు, రెండు కాదు, 15 సంవత్సరాలు మీ నాన్న నుంచి రమ్మని కబురు వస్తుందని ఎదురు చూసి చూసి కుమిలి కుమిలి చచ్చిపోయింది మీ అమ్మ. మీ అమ్మ చచ్చిపోయాక కనీసం శవాన్ని చూడడానికి కూడా మీ నాన్న వెళ్ళలేదు. అంత మొండివాడు, అంతకన్నా మూర్ఖుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమను ఒప్పుకోడమ్మా. కొడుకుని ఏమీ అనలేక కోడల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకోలేనమ్మా. అంత కష్టాన్ని ముసలగుండ తట్టుకోలేదమ్మా, తట్టుకోలేదు. ఒరే మావా, కోడేమనంటదరా అంటది. చికెన్ బిర్యానీ చేసుకుని తినమంటదరా? ఆహా, మరి మేకేమంటదరా? అది తెలవదా? అది మటన్ బిర్యానీ చేసుకుని తినమంటది. అరే, మటన్ బిర్యానీ?
అలా నో అలా అని అంత ప్రేమగన్న పిలవద్దు ఆ పిలుపుకి ఆ పిలుపుల ప్రేమకి నేను అర్హురాలి కాదు అసలు నేను మనిషిని కాదు yes నేను మనిషిని కాదు మా నాన్న దృష్టిలో నేను నిలువ తీర పెట్టిని ఇంకో ఇన పెట్టికి చిన్నను కట్టబెడతాడు మా నాన్న నేను జీవితంలో కోరుకున్నది ఒకటి మనసు మా నాన్న కూడా కోరుకున్నది ఒకటి అది డబ్బు డబ్బు జబ్బు చేసిన మనుషుల్లో మనసు చచ్చిపోతుంది ఈ మనసు చచ్చిన దాన్ని మర్చిపో ప్రేమ అంటే మా నాన్న దృష్టిలో రెండు అక్షరాలు రెండు అర్థాలు ప్రేమ అంటే ప్రేమించడం మా అంటే మర్చిపోవడం దయచేసి నన్ను మర్చిపో నన్ను ఎప్పటికీ మన్నించుకో బాయ్ अदे समुद्र నన్ను సముద్రంలో దూకి చచ్చిపోమంటావా అది కాదు మామా లవ్ లో ఫెయిల్ అయితే నెక్స్ట్ పదే కదా అని షట్ అప్ నేను ఎలాగైనా అలం దక్కించుకోవాలి అదే ఎలా నేను ఏదో విధంగా బంగారం ఇంట్లో మకం పెట్టి బంగారం గడ ఆగిపోతే అంటే తెలుసుకోవాలి అయితే ఇంకే వంటడగా చేరిపో పోని తో తోడమాలిగా జాయిన్ అయితే మాము ఆ తన్నింగ్ ఎట్లా అయ్య బాబాయ్ నువ్వు కొట్టనంటే చెప్తాను उद्योग संगति पोस्टल कोचिंग ड्राइवर गाड़ी प्रयोग నీకు నా మాటలు తప్పితే వేరే ఏవీ వినిపించడం లేదు ఏమీ వినిపించడం లేదు నువ్వు నా మాటలు నమ్ముతున్నావు నమ్ముతున్నాను నువ్వెవరో నీకు తెలుసా తెలియదు నేను చెప్పనా నువ్వు ఒక కోటీశ్వరుడి బిడ్డవి బంగారం నీ అమ్మా నాన్నలను చంపేసి నీ ఆస్తంతా కొట్టేశాడు అయినా వాడి ఆశ తీరక నిన్ను వాడి దగ్గరే డ్రైవర్ గా పెట్టుకున్నాడు అర్థమైందా అర్థమైంది ఇప్పుడు ఏం చేస్తావు రెచ్చిపోతాను రెచ్చిపో నాగభూషణమా ఆడేవాడరా నేనా అవును ఈ బండారం బయటపడింది భూషణం నువ్వు దైవంతో సమానమైన నా తల్లి తండ్రుల్ని దారుణంగా కిరాతంగా హత్య చేశావు ఈ విషయం నాతో ఎప్పుడు చెప్పలేదండి उद्योग నువ్వేంటి నన్ను ఉద్యోగం నుంచి పిక్కేసేది నేనే వెళ్ళిపోతున్నాను చరిత్ర వదిలిపోయింది ఒక్కటి గుర్తుపెట్టుకో ఓనర్లు డ్రైవర్లు అవుతారు డ్రైవర్లు ఓనర్లు అవుతారు నీ సంగతి ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు చెప్తా వస్తా సార్ సందేహం లేదు గ్యారంటీగా వీడికి మెంటలే ఆడికి మెంటల్ సరేరా మనకి ఇప్పుడు డ్రైవర్ లేడే డ్రైవర్ బాబు డ్రైవర్ మంచి కారు డ్రైవర్ ఆలసించిన అసభంగం త్వరగా రండి కొల్కపోండి ఉద్యోగం ఇచ్చేవాణ్ణి నేను కాబట్టి నువ్వు పనికొస్తావో లేదో అని ఎగా ఎగా చూశాను అవును నువ్వు నన్ను ఎగా దిగా చూస్తావేంటి ఉద్యోగం చేసేవాణ్ణి నేను కాబట్టి నేను ఉద్యోగం చేయడానికి మీరు పనికొస్తారో లేదో అని నేను కూడా ఎగా దిగా ఇదేంట్రా కొత్తగా ఉంది అదంతే
నేను మీ దగ్గర ఉద్యోగం చేయాలంటే మీ ఆస్తి వివరాలన్నీ కావాలి. మీకి ఎన్ని బంగ్లాలు ఉన్నాయి? వాటి విలువ ఎంత? మీకి దగ్గర ఎంత పొలమో ఉంది? వాటి విలువ ఎంత? మీకి దగ్గర ఎంత క్యాష్ ఉంది? దాని బరువు ఎంత? మీకి ఎన్ని కార్లు ఉన్నాయి? వాటి పేర్లు ఏంటి? వారే మీ కుతూహలం తగలయ్యా. నా ఆస్తి వివరాలు మీకెందుకయ్యా? నేను ఉద్యోగం చేయాలంటే మా ఓర్ అట్లీస్ట్ కోటి ఇస్తుడై ఉండాలి. నాకు లక్షలు కోట్లు ఫారిన్ కార్లు తప్ప ఏవి అనవు. నువ్వు నాకు నచ్చావయ్యా. ఫారిన్ కార్ అయితే జీతం లేకపోయినా పని చేస్తాను. ఇప్పుడు ఇంకా బాగా నచ్చా? అవును. ఈ గ్యాంగ్ ఎవరు? మా సెక్రటరీలు. కోటీశ్వరుణ్ణి నాకే. ఈ ఒక్క సెక్రటరీ ఉంటే కారు డ్రైవర్వి. నీకు ముగ్గురు సెక్రటరీలు ఉంటాయా? అదే మన లెవెలు. రేపు పొద్దున మీరు మీ డ్రైవర్ కే ముగ్గురు సెక్రటరీలు ఉన్నారని చెప్పుకుంటే మీకెంత దర్జా, ఎంత అది, ఎంత ఇది. ఇప్పుడు నాకు ఇంకా ఇంకా నాకు ఉత్తరం పనిచేయించుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అంతే అంతే, అందుకే నెలకి పందిస్తా. అమ్మో, మా రాజు రండి బాబు. మీరు మా బాస్కి మీరు నెలకి వంద ఇస్తే మీ బట్టలన్నీ ఫ్రీగా ఉతుకుతాడు. అత్తగా అంతేనా? అంట్లో కూడా తొంతాడు. అత్తగా ఇంకా మీ ఇంట్లో ఉండా. అత్తగా మీ కాళ్ళు కూడా పడతాడు. సెక్రటరీ కారు తల్లాలి, కారు క్లీన్ చేస్తాడు. ఇదిగా. ఓకే సెక్రటరీలు, మీరు ఆఫీస్ కి వెళ్ళండి. ఎస్ సార్. వీటికి రండి, చెప్తాను. సెక్రటరీ ఆ పిక్చర్ పోతే పోయారు గాని మనకు మంచి డ్రైవర్ దొరికాడు రా. ఎందుకు దిగిరాడో చూస్తాను. ఇదిగో ఈ విషయంలో మీ ఇద్దరికి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది, సరేనా? శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు.
తిరులు నిను ఇష్టపడినురా కష్టపడితే జత కట్టవచ్చురా గ్రహాలన్నీ మనకే అనుకూలిస్తున్నవి గనక మహారాజులాగా వేషాలు కోటలు బాగా పాచిక వేషాక పారకపోదురను రారు అయినా మల్లె పూలవాన మల్లె పూలవాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణ చెబుతా కళ్ళాలను చేత్తు బట్టి అల్లుడినై పోగా చల్లగా నా కాళ్ళు కడిగించుకోనా మల్లె పూలవాన మల్లె పూలవాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మదివీణ భయం లేదు పదరా అని పలికిందిర నామైనా మల్లె పూలవాన వాన వాన జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా మల్లె పూలవాన భయం లేదు పదరా అని పలికిందిర నామైనా జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా దొరకును దొరకునా ఎదురెవరు మనకి వేళలోనా బంగారం బావా వాడు ఇంకా నిద్ర లేవలేదురా సుబ్రహ్మణ్యం అవును ఆ మధ్య అమ్మాయికి పెళ్లి చూపులన్నావు సంబంధం కుదిరిందా కుదిరేదే సమయానికి నలుగురు కుర్రాళ్ళు వచ్చి సంబంధం చెరగొట్టారు వాళ్ళు నాకు కనబడితే చెప్తా వాళ్ళ సంగతి సర్లే బావ కిందకొచ్చి లోపు ఒకసారి వంటింటి వైపు వెళ్ళి నాలుగు పెసరట్లు లోపల చేస్తా నువ్వు చదువుకో రే గుండు రే గుండు ఇంకోటి రా వేస్తాను చస్తానేంటి వీడు నా ప్లేస్ చూశాడంటే ఇంట్లో ప్లేస్ కూడా ఉండదు మొత్తం ప్లాన్ అంతా మటాష్ అయిపోతుంది అరే గుండు అబ్బా వేడిగా ఏముందిరా పెను ఆహా మొహం అందుగా ఎప్పుడు మాడిపోయినట్టుంటుంది చూడు అల్లం మిర్చి దట్టంగా వేసి నాలుగు స్పెషల్ పెసరట్లు వేసుకో ఇతనవర్రా కొత్తగా చేరిన డ్రైవర్ ఏమయ్యా మొహానికి ఆ ప్లేట్ ఏంటి సిగ్గు సిగ్గా కొత్త వాళ్ళని చూస్తే నాకు తగని సిగ్గు మరీ అంత సిగ్గు అయితే కారులా డ్రైవ్ చేస్తావయ్యా కళ్ళు మూసుకుని కళ్ళు మూసుకుని హాయ్ ఇదేదో పెక్కి దొరికే లాగా ఉంది ఏది ఒక్కసారి మొహం చూపించు చూపించు అలా చూపించవయ్యా చూపించు కదా చూపించు తొందరగా కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి ఒరే గుండు నా కళ్ళ తప్పుండు నా త్వరలో ఆసుపత్రికి వెళ్దాం ఇదిగో డ్రైవరు నా కళ్ళలో కారం కొడతావా వచ్చిన పని చేద్దా ఒరే గుండు నువ్వు నాతో ఉండు డాక్టర్ గారు నా కళ్ళు వస్తాయి అంటారా తప్పకుండా వస్తాయి ఎప్పుడు వస్తాయి అంటారు మా పని పూర్తవగానే అదేంటది అదంతే ఇదేంటి ఆపరేషన్ పూర్తయింది అవును మీ గొంతులు ఎక్కడో విన్నట్టుంది ఏమిటి అది మీ కళ్ళలో కారం పడింది కదా ఆ ఎఫెక్ట్ చెవులు బిగుసుకుపోయి ఉంటాయి అందుకే స్లైట్ గా ఆడియో ఎఫెక్ట్ వచ్చింది అదేమిటి ఇందాక నుంచి ఆ పక్కన క్లచక క్లచక అని సౌండ్స్ వస్తున్నాయి అది డాక్టర్ కట్లు విప్పొద్దంటే విప్పిన పేషెంట్ కి పెద్ద డాక్టర్ పెద్ద ఆపరేషన్ చేస్తున్నాడులే పిడుగులు పడ్డా సరే 15 రోజుల దాకా ఈ కట్లు విప్పను దట్స్ గుడ్ ఇక మీ కళ్ళకి ఏడో కాలేదు థ్యాంక్స్ డాక్టర్ గారు మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను కాంపౌండర్స్ ఎస్ సార్ అర్జెంట్ గా సార్ ఇంటి దగ్గర తీపేసారండి ఓకే సార్ బాగా అయింది మీరు నా కళ్ళలో కారం కొట్టి పరాయి ఆడవులతో కులికినప్పుడు లేదు అనుభవించండి చాలే నోర్మోయ్ చెప్పడానికి ఇదే సమయం అవును అమ్మాయి ఊరి నుంచి వస్తున్నట్టు ఉత్తరం ఏమన్నా రాసిందా అయ్యో మెల్లగా లేవండి
ఇంతలో భాష మార్చావు అయ్య బాబాయ్ నేనండి పని మనిషి రంగిని మీరు పడిపోయారని లేవు తీశారు బాబు మంచి పని చేశావు పని మనిషి అన్న తర్వాత ఆ మాత్రం తెగింపు ధైర్యం విశ్వాసం ఉండాలి ఇదిగో రంగి కళ్ళ కట్టుకొట్టినప్పటి నుంచి కాకింగే గాని వాకింగ్ అవకాశం లేకుండా పోతుంది ఇదిగో నా చేత రెండు సార్లు అటు ఇటు పచారులు చేయించవా ఎవరితోనండి మాట్లాడుతున్నారు ఎవరు లేరు నాలో నేనే విజయ ఇదిగో అక్కడ కూర్చున్నాం తీసుకెళ్ళవా పదండి నమస్కారం రండి కూర్చోండి నమస్కారం రండి ఆ మధ్యన మీకు పక్షవాతం వచ్చిందని విన్నాను వచ్చి చూద్దామంటే కుదరలేదు సారీ మీ బొంద ఎవరొచ్చారో తెలుసుకోకుండా మాట్లాడతారే వచ్చింది మీ ఫ్రెండ్ నాగేశ్వరరావు నాగేశ్వరరావా ఎరా ఏంటిలా వచ్చావు ఇటు ఎక్కడ ఎరా నువ్వే కదరా లీవ్ లెటర్ ఇస్తాను రమ్మని కబురు పెట్టావు మర్చిపోయాను రా ఇదిగో 15 రోజులు సెలవు కావాలని రాయించాను రేయ్ ఫ్రెండ్ అంటే నిజంగా నువ్వురా నీలాంటి ఉత్తముడు ఫ్రెండ్ గా దొరకడం నా అదృష్టం వస్తారా ఆఫీస్ టైం అయింది మంచిది బయలుదేరు ఏమే ఈ నాగేశ్వరరావు గారు పైకి ఎలా ఉంటాడు గాని కాఫీ తాగేలండి పర్వాలేదమ్మా ఆఫీస్ టైం అయింది వస్తా ఉంటానరా వీడు ఇక్కడే ఉన్నాడా అందుక ముట్టుగా సిద్ధం వచ్చింది వెళ్ళాడా వాడు ఇక్కడ ఉండగానే వాగేశానా అందుకేగా ముట్టింది ఏమిటో కళ్ళు టెంపరీగా లేకపోతేనే ఇంత ఇబ్బందిగా ఉంది పర్మనెంట్ గా లేకపోతే ఉన్నావా ఉన్నాను ఏమిటో కళ్ళు లేకపోతే ఇంట్లోకి ఎవరు వచ్చారో తెలియదు ఎవరు వెళ్ళారో తెలియదు మొన్నటికి మొన్న ఆ పక్కింట్లో కళ్ళు లేని ముసలాయిని కాపలా పెట్టి ఆ భార్యాభర్తలు ఇద్దరు సినిమాకి వెళ్ళారట దొంగలు పడి వాడి కళ్ళెదురే మొత్తం దోచుకుపోయారట నీకు తెలుసుగా జాగ్రత్తగా ఉండాలి ఏమిటా కేకులు ఇక్కడ ఎవరు లేరండి ఎవరూ లేరని నాకు తెలుసు ఉత్తినే సైరన్ కొట్టా సేమ్ సైడ్ మీతో చస్తున్నాను అది కాదే అసలే రోజులు బాగా లేవు ఇదిగో నీ నగలు వెండి చెంబు వెండి కంచం ఇతరత్ర వెండి సామాన్లు ఇంట్లో బీరువాలో ఉండటం మంచిది కాదు వాటిని బ్యాంకు లాకర్లో పెట్టాలి నాకు చూపు లేకపోయినా ముందు చూపుంది కదూ ఉన్నావా ఇదిగో ఈ బీరువా తాళాలు ఎక్కడో పెట్టి మర్చిపోతే తిరతావు నీ దగ్గర వచ్చు ఏమిటి ఉన్నావా తీసుకో మరి ఏమే ఏమన్నా మాట్లాడవే నాన్ స్టాప్ గా బాగుతున్నాను కోపమా ఏ దొంగ నాకు తెలుసులే ఇగో నీ చేతికి ఈ గాజులు ఎంత బాగుంటాయో తెలుసా ఇదేమిటి నున్నగా ఉండే నీ చేతుల మీద ఇలా కేశాలు మూల్చాయేమిటి అమ్మో ముట్టికాయ్ అంటే ఎవరు వచ్చారన్నమాట ఎవరది రండి కూర్చోండి నమస్కారం నిన్నే ఎక్కడా ఎవరు వచ్చింది ఎవరు మాట్లాడరే ప్రేమ కోసమై బట్టలు తికెనే పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు నన్ను డ్రైవర్ గా చేరమని సలహా ఇచ్చి ఆవేశంలో రెచ్చిపోయి పట్లు ఉతుకుతాడు అంటలతో అవుతాడని కామెంట్ చేస్తారా ఈ రూట్ లో వెళ్తే నా ప్రేమ ఫలించకపోగా పర్మనెంట్ గా నౌకర్గా సెటిల్ అయిపోతా అది కాదు మాము ఖాళీగా ఊరంతా గాలి తిరుగుడు తిరిగే బదులు ఒకే చోట సిట్ చేసి బట్టలు ఉతకడం బెటర్ గా అర్జెంట్ గా నేను కోటీశ్వరుని అయిపోవాలి చెప్తా అర్థం కాకపోవడానికి ఏముంది ఈ క్యాసెట్ నన్ను కోటీశ్వరుని చేస్తుంది అది ఎలాగో నాకు అర్థం కావట్లేదు అదిగో దాన్ని కోసేస్తాను మీ డాడీ బాడీ ఊపుకుంటా వస్తున్నాడు తొందరగా పదా కూర్చో కూర్చో థాంక్స్ అండి సెక్రటరీ ఇప్పుడు నిన్ను ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి నేను పీకేశాను కూరా ఏటవుద్ది ఇంకేటవుద్ది శుభ్రంగా అడుక్కు తింటాను ఆయన మీ దగ్గర పని చేయటం కానీ అడుక్కుతుంటే బెటర్ అండి ఆహా నువ్వు జోకులేస్తా ఒక ముఖ్య గమనిక ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తి విజయనగరం రాజా శ్రీ 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 భూపతి రాజావారు మహానుభావులు కోటీశ్వరులు వీరి ఏకైక కుమారులు
వేల కోట్ల ఆస్తులకు వారసులైన వీరి కుమారులు కుమార్ రాజావారు అలిగి ఇంట్లోంచి పారిపోయారు. వీరే ఇంట్లోంచి పారిపోయిన కుమార్ రాజావారు బాబు గారు, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టాలి. మీరు మా మనసు బాగాలేదు, మేము సంతకాలు పెట్టాం. తమరు సంతకం పెట్టకపోతే సుమారు 10 కోట్ల నష్టం వస్తుంది మనకి. 10 కోట్లే కాదు, 100 కోట్ల నష్టం వచ్చినా సరే మేము సంతకం పెట్టాం. మా కుమారులు కుమార రాజా వారు ఎక్కడున్నారో వెతికించండి. ఆజూకి తెలిపిన వారికి 50 లక్షలు బహుమానం ఇస్తామని ప్రకటించండి. 50 లక్షల నాయన కుమార రాజా, 1000 కోట్ల రూపాయల్ని ఆస్తుల్ని వదులుకుని ఎక్కడున్నావు నాయన? మీరు ఎవరినైనా అమ్మాయిని ప్రేమిస్తే చెప్పండి, మీరు ప్రేమించిన అమ్మాయితోనే మీ వివాహం జరిపిస్తాం. మీరు మాత్రం వెంటనే మన ప్యాలెస్ కి వచ్చేయండి. సాక్షాత్తు కుబేరుడురా, మన పూర్వజన సుకృతం కొద్ది సరదాగా మన ఇంట్లో ఆయన కూలి పని చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తాను. అవును, ఇందాకేంటే ఏంటో అన్నావు, నన్ను ఉద్యోగం నుంచి పీకి పారేస్తావా? నువ్వు పీకి పారేసేదేంటి? నేనే వదిలేస్తున్నాను. వదిలేసి ఏం చేస్తానన్నా? అడుక్కు తింటావా? అడుక్కు తింటాం కాదు, మహారాజు వారి దగ్గరికి వెళ్ళి మీ కొడుకు ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాడు, డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్తా, అర కోటీశ్వరుని అయిపోతా. వదిలేవా కాల్చి పారేస్తా. నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. రాజావారికి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన నీకు ఇచ్చేది 50 లక్షలు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉంటే నీకు నేను 1 కోటి రూపాయలు ఇస్తా. 1 కోటి రూపాయలా? అయితే చెప్పుకుంటా ఉంటాను, 1/2 కోటీశ్వరుని బదులు 1/2 కోటీశ్వరుని అయిపోతాను. ఆయన గురుగారు, ఈ మ్యాటర్ అక్కడ చెప్పుకుంటుంటే మీకేంటండి లాభం? పిచ్చి వెదవా, నేను రాజావారిని కాకబట్టో కాళ్ళు పట్టుకునో నా ఇంటెల్లుని చేసుకుందామని నా ఆశ. గాజులు చూసి చిన్నమ్మో, నీ పైట చెంగు చూసి పిల్లమ్మో, మనసు లాగేత్తది లాగేత్తది లాగేత్తది, హై వయసు ఊపేత్తది ఊపేత్తది ఊపేత్తది, హై ఎయ్యేయ్రా సోతవేరా, ఎయ్యేయ్రా సోతవేరా, ఎయ్యేయ్రా సోతవేరా. దొంగని కాదురా, నేను నాగేశ్వరరావుని. నువ్వా? సేఫ్ సైడ్ సైరన్ కొట్టా. ఏంట్రా విశేషాలు? ఆఫీస్ అడ్రస్ కి నీకు ఉత్తరం వచ్చింది, ఇచ్చి పోదాం అని వచ్చాను. నేను చదవలేను కదరా, నువ్వే చదివి చెప్పు. విజయవాడ నుంచి రా, మీ అన్నయ్య. అదే, మా అన్నయ్య గారి అమ్మాయికి ఈ మధ్య సంబంధం సెటిల్ అయిందిరా. ఆ కుర్రాడు మీ ఊరొస్తున్నాడు, అతనికి మర్యాదలు అవి ఘనంగా చెయ్యి అని ఆ ఉత్తరం సారాంశం అంతే కదా. అరే ఆశ్చర్యంగా ఉంది, ఉత్తరంలో ఏం రాసిందో చదవకుండా ఎలా చెప్పగలిగేవరా? మా అన్నయ్యదంతా చేదస్తావురా, ఒకే విషయాన్ని 3-4 ఉత్తరాలు రాసేస్తూ ఉంటాడు, ఏదో ఒకటి చేరకపోతుందా అని. పెళ్లి కొడుకు నిన్ననే వచ్చేసాడు. నిన్ననే వచ్చాడా? ఎవరే నాగేశ్వరరావు, మా అన్నయ్య చాలా అదృష్టవంతుడురా, బంగారం లాంటి అల్లుడు దొరికాడు. ఏం చేస్తుంటారు? సూట్ కేసులు తయారు చేసే వ్యాపారం. ఏవో కొత్త రకం సూట్ కేసులు తయారు చేసేట ఈ ఊళ్ళో ఆర్డర్స్ బుక్ చేసుకుందాం అని వచ్చాడు. అసలు నోరు తెరిచి మాట్లాడటం తెలియని మనిషిరా, ఆర్డర్స్ అవి ఎలా బుక్ చేసుకుంటాడో ఏమిటో. రే నాగేశ్వరరావు, కానీ కుర్రాడు ఎంత యోగ్యుడంటే, ఈ కాలంలో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే తక్కువ కాళ్ళకు నమస్కారం చేస్తాడ్రా. నువ్వు నమ్ముతావో లేదో గాని. నమ్ముతాను రా, 100% నమ్ముతాను. వస్తాను రా. వస్తా బాబు. బాబునా, ఈ కొత్త రకం సంబోధన ఏమిట్రా? ఏమిటో ఉంటాను రా. ఒరే సెక్రటరీ, ఇప్పుడు నా తెలివితేటలన్నీ ఖర్చు పెట్టి అమ్మాయి డ్రైవర్ గారిని లవ్ వాడేట్టుగా చేస్తాను. ఎలాగండి? అదంతేరా, వచ్చా అమ్మా కూర్చో.
డ్రైవర్ గారికి కబురు పెట్టావా? yes sir. డాడీ, డ్రైవర్ ని పట్టుకొని డ్రైవర్ గారు అంటావేంటి? అమ్మమ్మమ్మమ్మమ్మ మన రాజా డ్రైవర్ గారు అందరు డ్రైవర్లని డ్రైవర్ గారమ్మా. సార్ రమ్మన్నారంట. చెప్పం చెప్పం కూర్చోండి. మరి కూర్చుంటే గానీ కూర్చోను కదా. ఇది ఎక్కడ మర్యాదండి? పంచాచారం బాబు, మా తాతగారు డ్రైవర్ గారికి కూడా మర్యాద ఇవ్వాలని శబలం పట్టారట. మరి అంగీకరించక తప్పదు. సరే చెప్పండి. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు చెప్పు బాబు. నేను చెప్పాలి కదా. ఏం లేదు బాబు, రాత్రి ఒక సినిమా చూసా, దాని కట్ చెబుదామని. సినిమా కథల? అంత తేలిక తీసేకి బాబు, మంచి స్టోరీ సినిమా. అనగ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 న
వందల అపరంజి బొమ్మ లాంటి కూతురు పేరు రాధ. వాళ్ళింట్లో చిరంజీవి డ్రైవర్ గా చేరాడు. ఇప్పుడు ఈ రాధ చిరంజీవి బ్రాహ్మణ పడ్డారు. అప్పుడు రావు గోపాలరావు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? రాధను తీసుకెళ్లి బెడ్రూమ్ లో పెట్టి తాళం వేసేస్తాడు. చిరంజీవిని ఉద్యోగం నుంచి తీసి పారేస్తారు. ఇంకేముంది? అది పాతకాలపు కథ. ఇందులో రావు గోపాలరావు తన కూతురు రాధను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఇదేం కదండి, డబ్బును వాడు ఎవడైనా తన కూతురు డ్రైవర్ కి పెళ్లి చేస్తాడా? చేశాడు బాబు, రావు గోపాలరావు చేశాడు. నా మీద ఒట్టు. నేను నమ్మనండి. అబ్బ నమ్మనంటే అట్ట బాబు, నమ్మాలి. చెవరుకోండి, డబ్బును వాడు ఎవడైనా తన కూతురు డ్రైవర్ కి పెళ్లి చేస్తాడా? ఇప్పుడు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే మీరు ఇస్తారా? మీరు ఇస్తారా అని బాబు ఆ మాట నా నోట మాట రాలేదు. ఆ మాట మీ నోట మాట వచ్చింది. ఆ మాట నేను అనలేదు. ఆ మాట మీరే అన్నారు. మీరు మాట పిల్లలు పడతారు. ఇది ఖాయం, ఇది ఖాయం, ఇది ఖాయం. మళ్ళీ వీళ్ళు వచ్చాడంటబ్బా. మా అమ్మ నన్ను దారుణంగా హత్య చేసి మా ఆస్తంతా కాజేసి నన్ను అనాదరి చేశా. నిన్నంత తేలిగ్గా వదలురా. నిన్ను నన్ను నిన్ను నన్ను నిన్ను నన్ను గుళ్ళులేవు నింపుకొని మళ్ళీ వస్తా వస్తాడు మాడా. అంటే మీరు హంతకులా? ఈ ఆస్తి మీది కాదా? అంటాను బాబు, ఈ ఆస్తి మొత్తం నాది అయితేను. వాడు నేను తీసి పారేసిన డ్రైవరు, వాడికి మెంటల్ మెంటలు అందుకే అట్లా మాట్లాడుతున్నా. సరే వాడు సంగతి వదిలేండి. ఇప్పుడు మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారన్నమాట. బాబు గారు మళ్ళీ అదే మాట్లాడతారు, అదే మాట్లాడతారు, అదే మాట్లాడతారు. కోట్లు కోట్లు ఆస్తి, జమీందారీ సంస్థానం, దానికి నేను బియ్యం. మీరాగండి, నేను చూసుకుంటాను. సార్ మీ జేబులో రూపాయి కింద పడిపోయింది. రాజుల చేతికి తాళాలు ఇచ్చానని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు. నా చేతికి ఇవ్వలేదు కాబట్టి నీకే ఇచ్చి ఉంటారు. వీరవాలో నగలు డబ్బు కాజేసి ఏమి తెలియనట్టు నంగనాచిలా నటిస్తున్నావా? అమ్మగారు, మేం కూటికి పేదోళ్ళం గాని గుణానికి కాదమ్మా. మంచి డైలాగ్. ఇదిగో నాకేం తాళాలు ఇవ్వలేదు. ఇచ్చారో లేదో ఎస్ఐ హనుమంతరావు గారు ఇప్పుడే తెలుస్తారు. ధైర్యం ఉంటే పదవే. ఎస్ఐ గారు మీకు తెలిస్తే నాకు డిఎస్పీ గారు తెలుసమ్మా. ఆరింట్లో నేను వంట చేస్తాను. నాకు ఉందమ్మా పరపతే. అయితే పదవే. ఏమిటిది, ఇద్దరికీ ఇవ్వక తాళం చేతులు నేను ఎవరికిచ్చినట్టు? ఏమిటో మంచి కాఫీ కొట్టింతరా. రే, మా ఆవిడ పని మీద బయటికి వెళ్ళిందిరా, నువ్వే ఆ వంటిలోకి వెళ్ళి నాకు కూడా కాఫీ కలుపురా. వంటిలు ఎక్కడ? అక్కడ్రా. తీసుకో బాబు. తీసుకో బాబు ఏమిట్రా? ఎక్కడా? వస్తున్నా. కప్పెక్కడా? దొంగము ఉంది, దొంగము ఉంది. ఎక్కడికి పోతే దొంగ బుద్ధులు? తాళం చూడు తాను చేతికి ఇవ్వలేదని ఎస్ఐ గారిని బుక్కేస్తుందండి. మరి ఎస్ఐ గారు ఏమన్నారు? ఏమంటారు? దాన్ని స్టేషన్కి రమ్మన్నారు, మనల్ని కంప్లైంట్ రాసి ఇవ్వమన్నారు. అన్నయ్య గారు కాస్త కంప్లైంట్ రాసివ్వండి. డబ్బు నగలతో పాటు ఇంకా చాలా వస్తువులు పోయినట్టు రాసివ్వండి. సంవత్సరం వస్తాయి. వీరువా తాళం చెవులు పోయాయి కాబట్టి అందులో ఉండాల్సిన నగలు, క్యాష్, వెండి సామాన్లు, పట్టుబట్టలు పోయాయని రాశాను. ఇంకా ఏం పోయాయని రాయమంటావు? టేప్ రికార్డర్ పోయిందని రాయరా. టేప్ రికార్డరా? ఎంక్వైరీకి వచ్చినప్పుడు చూస్తే కనపడుతుంది కదరా.
వెరీ గుడ్ వెరీ గుడ్ ఏ వెరీ గుడ్ ఏమిటా ఇదిగో ఆ కలర్ టీవీ పోయిందన్న రై కలర్ టీవీ ఆ ఓకే 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 ఒరే ఆ వీసీఆర్ కూడా పోయిందన్న రాశారా ఆ వీసీఆర్ ఆ వీసీఆర్ వీసీఆర్ ఆ ఓకే ఓకే ఇంకా ఏమేం పోయాయని రాయమంటావు ఈ కుర్చీలు బల్లలు కూడా పోయిన రాశారా రై కుర్చీలు కూడా పోయాయని రాస్తే బాగుండదురా ఏమైందిరా నీ అల్లుడు బలే తమాషా మనిషిరా అతని సంగతి ఇప్పుడు ఎందుకురా ఇదిగో ఆ కంప్లైంట్ రాయవు సంతకం పెడతాను ఎక్కడ సంతకం పెట్టాలి అయ్య బాబాయ్ కలర్ టీవీ టేప్ రికార్డర్ వీసీఆర్ అమ్మ కుర్చీ కూడా పోయింది నువ్వేం కంగారు పడకమ్మా అవన్నీ ఎక్కడికి పోలే పోయినట్టు కంప్లైంట్ లో రాసి భద్రంగా దాచిపెట్టాం అలాగా నువ్వు స్టేషన్ లో ఇచ్చొస్తా రే జాగ్రత్త నువ్వే కన్ఫ్యూజ్ కాక వాయిస్ జాగ్రత్త ఇక పోతే అమ్మాయికి 7 వారాల నగలు చేయించాలరా కరెక్ట్ 7 వారాల నగలు ఆ సెక్రటరీ మనం రాజావారితో తోగ్గల ఉంటావా కరెక్ట్ ఏనండి అసలు నా వెంకుడు రాజావారి ఎనపెట్టే కనీసం మన బంగళా అంత అన్న ఉంటదని నా అనుమానం రా ఎనపెట్టే ఇంతుంటే మిగిలిన ఆస్తులు ఎన్ని ఉన్నాయో అందుకే వారి అంతస్తుకి తగ్గట్టుగా మనం ఆడంబరంగా పెళ్లి చేయాలంటే వారి ఆస్తిపాస్తి వివరాలు మనం తెలుసుకోవాలరా ఎలా తెలుసుకోగలమంట ఆ సంగతి నాకు వదిలేయండి సార్ రాజాబాబు మీ గురించి మా సార్కి అంతా తెలిసిపోయింది మా సార్ని ఇంత మోసం చేస్తారా మాము కదడ్డం తిరిగింది నట్టి విరుగుతుందేమో ఆగండి చూడండి సెక్రటరీలు వీరు విజయనగరం యువరాజు అవ్వారని మా సార్కి తెలిసిపోయింది అడుగుతున్నానని ఏమనుకోకూడదు మహారాజుల గురించి చెప్తుంటే అప్పుడప్పుడు చెవులతో వినటమే గాని కళ్ళతో కళ్ళర ఎప్పుడూ చూడలేదు మరి మన మహారాజు గారికి పొలాలు అవెన్నున్నాయో పొలమా సింపుల్ గా 10,000 ఎకరాల మా గాని 5,000 ఎకరాల మెట్ట సరదాగా దానం చేస్తే 5,000 ఎకరాల గుట్ట మరి బంగ్లాలు బంగ్లాలు తెలీదు తెలీదా అవును రాజా వారికి ఎన్ని బంగ్లాలు ఉన్నాయో వారికే తెలుసు 10 ఏళ్ల నుంచి 10 మంది సెక్రటరీలు వెతుకుతూ ఉంటే 165 బంగ్లాలు మాత్రం బయటపడ్డాయి మరి బంగారం వస్త్రాలు వైద్యులాలు అట్టాటివి బంగారం అది ఎక్కువగా లేదు నాకు తెలిసి ఒక 14-15 టన్నులు మాత్రం ఉంటుంది ఇక వస్త్రాల విషయానికి వస్తే 2-3 లారీల లోడ్ ఉంటుంది దానిలోనే కోహినూర్ వజ్రం కూడా ఉంది మరి క్యాష్ క్యాష్ క్యాషా ఏ ఊళ్ళో ఎన్ని కోట్లు ఉన్నాయో రాజా వారికి తెలియదు ఇందులో కూడా ఉందా ఉంది ఉందా yes ఏ బ్యాంక్ లో ఉత్తతి బ్యాంక్ లో ఉత్తతి బ్యాంక్ వారికి పలకటం రకాల అన్నాడు ఉత్తతి బ్యాంక్ ఉత్తతి బ్యాంక్ ఆ పారణ బ్యాంక్ పారణ బ్యాంక్ ఆ ఉత్తతి బ్యాంక్ ఆ పారణ బ్యాంక్ ఉత్తతి అయ్యో ఉత్తతి అరడ అయ్యో అంత ఆస్తి సంపాదించిన మరి దేవుడరుకు అసలు విన్నావా అని అసలు వినలే మనూళ్ళో ఎంత క్యాష్ ఉందో మనూళ్ళో ఉన్న ఊతుటి బ్యాంక్ లో రాజా వారికి ఎంత క్యాష్ ఉందో వెళ్ళి కనుక్కున్నా పదండి సార్ అయ్యా బాబు ఉత్తుత్తి బ్యాంకు లేదని తెలిస్తే పట్టి గోవిందా గోవిందా ఇప్పుడు ఎలా రా ఇప్పుడు ఎలా ఐడియా మనం అర్జెంట్ గా బ్యాంక్ సెట్ వేయాలి పదండి కమాన్ 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 ఇక్కడ బ్యాంక్ ఉన్నట్టు నేను ఎప్పుడు చూడలేదే మరదే ఇది ఎప్పుడు కట్టారబ్బా ఇదిగో బాబు ఈ బ్యాంక్ ఇక్కడ ఎప్పటి నుంచి ఉంది అబ్బో 10 ఏళ్ల మట్టి నుంచి ఇక్కడే ఉందండి వాళ్ళు ఇచ్చిన లోన్ తోనే కదా నేను షాప్ పెట్టుకున్నాను అబ్బా 10 ఏళ్ల నుంచి ఉందట్రా మనమే పని ఒత్తుల్లో ఎప్పుడు పట్టించుకోలేదు ఉత్తుతి బ్యాంక్
విని ఎప్పుడో ఎక్కడో చూసినట్టు కొడుతుందంటరా మావయ్య మావయ్య అత్తల ఉంది అత్తయ్య ఎవరా మూడో అత్తయ్య అయినా బరితలా ఉన్నావు నువ్వు నా సంఖ్యకి ఏమిటి అంటే నువ్వు మా కాకినాడ కనకమ్మవే కదా కాకినాడ కనకమ్మ నా పేరు బంగారం బంగారం అలవాటు ప్రకారం నువ్వు ఇంకా మా కాకినాడ కనకమ్మ అనుకుని సంఖ్యకేసా సారీ చూసావా డబ్బులు పుట్టో పిక్చర్ చూసి మనుషులు పోలి మనుషుంటారా అని అడిగావు ఇప్పుడు చూడు అచ్చు నాలని చూడు ఇంకా ఉన్నాడు అనమాట కాకినాడ కనకం సంఖ్యకి నుండి ఎక్కడో చూసినట్టుగా కొడుతుందరా మరదే డబుల్ పొట్ట పిక్చర్ లో మీ పోలికల్లో ఇంకొకటి ఉన్నప్పుడు వీడి పోలికల్లో కూడా ఇంకొకటి ఉండొచ్చు కదా కరెక్ట్ కరెక్ట్ ఎక్స్క్యూజ్ మీ మేనేజర్ కిదర హై అందర హై అచ్చా ఆవోజీ ఆవోజీ షిఫ్ట్ బ్యాంక్ టు బ్యాంక్ ఓకే ఓకే బైట్ ఇప్పుడు నమస్కారం సార్ ఎస్ సార్ ఇప్పుడు ఎక్కడో చూసినట్టుగా కొడుతుంది కదా అదే బ్రహ్మ డబుల్ పొట్ట పిక్చర్ మహిమ వాట్ కెన్ ఐ డు ఫర్ యు తో చిన్న పని ఉండి వచ్చాం అయ్యా ఆ విజయనగరం మహారాజా వారి మా బ్యాంకులో వచ్చి పెద్ద కస్టమర్ ఆయన యు నో ఇస్ ద గ్రేట్ మ్యాన్ చిత్తం చిత్తం తమరు ఏమనుకోకపోతే ఆ మహారాజా వారి రాజా గారి ఖాతాలో క్యాష్ ఉంటుందో చెప్పాలా నో అది మా బ్యాంక్ రూల్స్ కు విరుద్ధం అయ్యా మేమేం పరాయి వాళ్ళం కాదు ఆ రాజా వారికి కాబోయే బంధువులం ఓ ఐ సీ అయితే చెప్తా వినండి ఫిక్స్డ్ డిపాజిట్ కరెంట్ అకౌంట్ టోటలీ 100 క్రోర్స్ 100 కోట్లు వాట్ మ్యాన్ వాట్స్ రాంగ్ విత్ యు ఏం పర్లేదు సార్ మనం రాజా గారి ఖాతా గురించి ఎంక్వైరీ చేసినట్టు రాజా గారు కూడా మన ఖాతా గురించి ఎంక్వైరీ చేశారు అనుకోండి చేస్తే మనకి ఇక్కడ ఖాతా లేదని తెలిసిపోతుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఈ డబ్బుతో మనం కూడా ఇక్కడ ఖాతా ఓపెన్ చేద్దాం అయ్యా నేను మహారాజా వారి అంత వాణి కాకపోయినా కొద్దో గొప్ప ఉన్నవాడిని అందుకని ఈ 30 లక్షలు జమ చేసుకోండి వాట్ 30 లక్షస్ ఇట్స్ వెరీ చీప్ యా కనీసం 1 కోటి రూపాయలైనా లేదే ఇక్కడ అకౌంట్ తెరవరండి బాబా ప్రస్తుతానికి ఈ 30 లక్షలు సర్దుకోండి రేపో ఎల్లుందో మిగిలిన జమ చేసేస్తా ఓకే ఓకే క్యాషియర్ ఎస్ సార్ ఈ క్యాష్ కౌంట్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి ఓకే సార్ డబుల్ పొట్ట వాట్ అవే లేదండి ఇప్పుడు జమ చేసిన దానికి రసీదు పాస్బుక్ అది ఓకే రేపొద్దున మీ ఇంటికి పంపిస్తాను అడ్రస్ స్విచ్ వెళ్ళండి నేను తీసుకొచ్చి ఇచ్చేస్తానండి అలాగే వస్తాను నమస్కారం అండి మీ పని మనిషిని బెదిరించాం నిజం చెప్పలేదు పైగా డిఎస్పీ దొరగారి చేత రికమెండేషన్ చేయించింది అయినా నో ప్రాబ్లం అనుకున్నాను బెదిరించడం మానేశాను ప్రతిఫలాటం మొదలెట్టాను అయినా సరే నిజం చెప్పలేదండి అంటే మా తాళం చేతులు పోయిన నగలు వస్తువులు ఇవన్నీ దొరకమంటారా ఎస్ఐ గారు డోంట్ అండర్స్టిమేట్ మీ నేర పరిశోధనలో నాకు 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందండి వందలు వేల మధ్యలో ఒక్క దొంగ విధం ఉన్నా సరే జస్ట్ స్మెల్ వాసన చూసి పట్టేస్తానండి నీలాంటి గొప్ప ఎస్ఐలు ఉండబట్టే కొంతమంది దొంగలైనా దొరుకుతున్నారు వెల్ సెడ్ చాలా బాగా చెప్పారండి అన్నట్టు ఈ మధ్య విచిత్రమైన కేసు జరిగిందండి స్టేషన్లోకి రైలు వచ్చాగిందండి ఒక వ్యక్తి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ప్లాట్ఫారం మీద నిలబడి రైలు లోపల ఉన్న వ్యక్తిని సార్ కొంచెం ఆ సూట్ కేసు ఇస్తారు అని అడిగాడు లోపల ఉన్న వ్యక్తి సూట్ కేసుని అలా తీసి ఇలా ఇచ్చాడు అంటే ఆ సూట్ కేసు అడిగిన వాడిది కాదా కాదండి బాబు వాడు పచ్చి దొంగ ఆ సూట్ కేసు తీసుకున్నవాడు వెళ్ళిపోయాడండి తర్వాత ఏముందండి ఏడుపులు పెడబబ్బలు పోలీసు రిపోర్ట్లు విజయ ఇలాంటివన్నీ వింటుంటే నాకు భయం వేస్తుంది నేను అర్జెంటుగా బాత్రూమ్ కి వెళ్ళాలి నన్ను తీసుకెళ్ళు చదండి ఎవరైనా రావాలా అలా మాటిమాటికి గుమ్మం వైపు చూస్తున్నారు అవునండి నా బ్రీఫ్ కేసు తీసుకెళ్లాడే అతని కోసం మొత్తానికి భలే యాక్టర్ అండి అతను చాలా బాగా అచ్చం దొంగలాగా నటించాడండి ఆ రోజు రైల్వే స్టేషన్ లో ఏం జరిగిందో ఇక్కడ మన కళ్ళ కట్టేట్టుగా చూపించాడు అతను ఇంతకీ ఎవరండి అతను మా సుబ్రహ్మణ్యం వాళ్ళ అన్నయ్యకి కాబోయే అల్లుడు ఐ సీ ఆయన మళ్ళీ వస్తారు కదండి ఆహా ఎందుకు అడిగానంటే నా కేసు ఫైల్స్ డాక్యుమెంట్స్ నా సర్వీస్ రివాల్వర్ అన్ని అందులోనే ఉండిపోయాయి ఆయన గ్యారంటీగా భలేవరే అతను జెంటిల్మెన్ అండి కావాలంటే రాసిస్తా జెంటిల్మెన్ అంటున్నారు వెళ్ళి పిలిస్తే కానీ రాడేమో ఒక్కసారి మీరు వెళ్ళి పిలిచి రాకూడదు అలాగే ఎస్ఐ గారు ఉన్నారా ఉన్నానండి ఎస్ఐ గారు
అతనేండి ఎతను వీధి చివరదాకా వెళ్ళి వచ్చాను కనబడలేదే ఎవరి గురించినా మీరు మాట్లాడుకుంటున్నారు అదేరా మీ అన్నయ్య కాబోయే అల్లుడి గురించి అతను పక్క జెంటిల్మెన్ అండి కావాలంటే రాసిస్తా జెంటిల్మెన్ నమ్మేన బ్రీఫ్ కేస్ కూడా ఇచ్చాను మా బావగారు కాబోయే అల్లుడికి మీరు ఎప్పుడు ఇచ్చారండి బ్రీఫ్ కేస్ అదేంటమ్మా ఇప్పుడే గాని కళ్ళెదురుగా ఇచ్చారు అతను మా బావగారు అల్లుడు కాదండి మీ ఇంట్లో తిరుగుతుంటే మీ అల్లుడేమో అనుకున్నాను మీతో ఉంటే మీ ఫ్రెండ్ అనుకున్నాను అంటే అతను మీకు అల్లుడు కాదు ఇతనికి ఫ్రెండ్ కాదు అమ్మో నా బ్రీఫ్ కేస్ అమ్మో ఐట వాడే దొంగ నా డబ్బు నా నగలు టేబుల్ కార్డు కలర్ టీవీ వీసీఆర్ కూడా తీసుకెళ్ళాడు ఓరి నాయనో నా కనబడదు సరే కళ్ళుండి మీ అందరూ ఏం చేస్తున్నారు అబ్బా అవతల బ్రీఫ్ కేస్ ఏమండి అతను ఎంత దూరం వెళ్ళి ఉన్నాడు వెతుకుతా పదండి కళ్ళు ఆ దొంగెవరో గాని మంచి టైమింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లే ఉన్నాడు అమ్మా ఎంత తెలివిగా ఇంట్లో దూరాడు సైలెన్స్ కూర్చోండి కూర్చోండి తమరు కూర్చోకుండా నేను ఎప్పుడన్నా కూర్చున్నానా అల్లుడు గారు డ్రెస్సులు అన్ని నచ్చాయి కదా నచ్చకపోతే చెప్పండి ముచ్చోళ్ళ మొహాన భారద్దాం అంతే అంతే వాళ్ళకెందుకు ఇడి మొహాన పడేయచ్చు అంతే అంతే నచ్చేయండి అల్లుడు గారు మీరు ఎలాగో కాబోయే భార్య భర్తలు చక్క ఒక పాట పాడచ్చుగా నాకు పాటలు రావండి అమ్మా పొన్ను వెన పడవే అలా వెళ్ళిపోతావేంటమ్మా ఏదో నా ముచ్చట అమ్మనమ్మా నువ్వు పాడవే వద్దులే నువ్వు మంగళహారతి పాడతావు అల్లుడు గారు ఇక మీకు తప్పదండి మీరు పాడాలి అమ్మాయి వచ్చి ఆడాలి అబ్బే నాకు పాటలు రావండి ఓకే మీకు రాకపోతే ఏమండి ఓల్డ్ సినిమాలు చూసిన అనుభవం నాకుంది నేను పల్లవి రాసిస్తాను ఇక మీరు అల్లరి చేసుకోండి సెక్రటరీ కాగితం కలవ పేపర్ కమ్మగ సాగే స్వరము కమ్మగ సాగే స్వరము అల్లుడు అలాగే మామయ్య కమ్మగ సాగే స్వరము రమ్మనిలాగే చెలిము అది ఎవరిదని మది అడిగినది పదవెతమని అటు తరిమినది కథ ముదురు మదన మహిము అద్గది కమ్మగ సాగే స్వరము రమ్మనిలాగే చెలిము సాయము అడిగిన వయసు విన్నపము సంబరము కంగారు కల్ల కల్ల పరము
రమ్మగ సాగే స్వరము రమ్మని లాగే చెలిము అది ఎవరిదని మది అడిగినది పద వెతకమని అటు తరిమినది కథ ముదురు మదన మహిము శబాష్ కమ్మగ సాగే స్వరము రమ్మని లాగే చెలిము బిందుకు పిలిచిన చెలియ స్నేహితమో పిల్లగాలి చేస్తున్న రాయబారమో పులదారి వేస్తున్న ప్రేమ గానమో ఏమో అది ఎవరిదని మది అడిగినది పద వెతకమని అటు తరిమినది కమ్మగ సాగే స్వరము రమ్మని లాగే చెలిము కమ్మగ సాగే స్వరము రమ్మని లాగే చెలిము అవును సార్ అక్కడ ఉట్టి బ్యాంక్ లేదు ఉట్టి ఖాళీ స్థలం ఏముంది బ్యాంక్ అమ్మో అమ్మో అల్లుడి గారి 100 కోట్లు నా 30 లక్షలు పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అదని అలా మీ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇస్తే ప్రాబ్లం అయిపోతుంది మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ సెట్ చేస్తాం 1 గంట సేపు మీ నాన్న బయట రాకుండా చూడు ఓకే సెక్రటరీ ఇక్కడ బ్యాంక్ ఉండాల్సిన ప్లేస్ లో పోలీస్ స్టేషన్ వచ్చిందట్రా ఇదిగో బాబు ఇక్కడ ఉత్తిద్దు బ్యాంక్ ఉండాలి అదేమైంది మీకేమన్నా మెంటలా 20 ఏళ్ళ నుంచి ఇక్కడ పోలీస్ స్టేషనే ఉంది అదేంట్రా దీని ఎదురుకుండా అదే రోడ్డు అటు ఇటు అదే ఇల్లు ఈ పోలీస్ స్టేషన్ ఎట్ట వచ్చిందబ్బా సారు మనిషిని పోలిన మనుషులే ఉన్నప్పుడు రోడ్లను పోలిన రోడ్డు ఉండవా ఇండ్లను పోలిన ఇండ్లు ఉండవా కరెక్ట్ కరెక్ట్ రా మనిషిని పోలిన మనిషినట్టుగా డబ్బులు పుట్ట పిక్చర్ అంతే పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అదేంటయ్యా పాత దేవదాస్ సినిమాలో రామాపురం రామాపురం అన్నట్టు కలుస్తావిటి ప్రజాసేవ అండి అలాగా మామూలుగా పోలీస్ స్టేషన్ అని ఉంటుంది దొంగ పోలీస్ స్టేషన్ ఉందటి నేను చెప్తాను సార్ దొంగల్ని పట్టుకునే పోలీస్ స్టేషన్ కాబట్టి దొంగ పోలీస్ స్టేషన్ అని ఉంది అవునండి బాగా చెప్తా సెక్రటరీ ఇన్ని కూడా ఎక్కడో ఎప్పుడో చూసినట్టుగా కొడుతుందట్రా పది రేపులు 16 మర్డర్లు 36 బందిపోటు దొంగతనాలు చేసి ఎవరు నేనా నువ్వే నీకెంత ధైర్యం రా పోలీస్ స్టేషన్ రావడానికి చాలా ఊరుకోండి నేను మర్డర్లు మానభంగాలు చేయటం ఏంటి నేను చాలా పెద్ద మనిషిని నా పేరు బంగారం అంటే నువ్వు బందరు భూషణం కదా బందరు భూషణమా అబే ఆ పేరు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదే అంటే ఆ భూషణం కూడా అచ్చు నాలాగే ఉండి ఉంటాడు ఓ ఆ మాటకు వస్తే అచ్చు నీలాంటి వాడిని నేను ఓ 2 సార్లు చూశాను ఏంటి నాలాంటి వాడిని చూసావా నమ్మను నమ్మాలైనా నమ్మాలి డబ్బులు పుట్టో పిక్చర్ లాగా మనిషిని పొల్లి మనిషి ఉంటాడు ఏదో పెద్దవారు తమరు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాను
అది బుద్ధిమంతుల లక్షణం అంటే. ఎస్ఐ గారు అక్కడ లోపల ఉన్నారు. రండి రండి బాబు రండి. అలా రండి. నమస్కారం ఎస్ఐ గారు. మా కొంప మునిగిపోయిందండి. ఆరెంజ్ లో వరదలు వచ్చాయా? డబుల్ ఫోటో. ఇంతకీ వచ్చిన పని ఏంటో చెప్పండి. మా బ్యాంక్ ఎవరో ఎత్తుకుపోయారండి. బ్యాంక్ లో క్యాష్ ఎత్తుకుపోతారు కానీ బ్యాంక్ ఎత్తుకుపోయారా? ఇదేదో చిత్రంగా ఉందే. అవునండి. ఇంతకీ పోయిన బ్యాంక్ పేరేంటి? ఉత్తుత్తి బ్యాంక్. చడా ఉత్తుత్తి బ్యాంక్ అని చెప్పి ఉత్తుత్తి కంప్లైంట్ ఇస్తారా? మాదేమన్నా ఉత్తుత్తి డిపార్ట్మెంట్ అనుకున్నారా? అదే ఉత్తుత్తి బ్యాంక్ కాదు సార్, పారన్ బ్యాంక్. ఊటూటి ఊటూటి బ్యాంక్. వాట్? ఊటూటి ఊటూటి పారను. పారన్ ఊటూటి. మీరు కంప్లైంట్ రాసి ఉండి ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో బ్యాంక్ ఎక్కడ ఉందో వెతికిస్తాం. అలాగే. బంగారం నిజం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుంటే సత్యవాళ్ళం. అర్జెంట్ గా పదండి. రే పిల్లి ఎలకల్ల వాడుకుంటున్నట్టు ఆ నవ్వేంట్రా? అంత ఆనందకరమైన విషయం అయితే మాకు కూడా చెప్పి మమ్మల్ని ఆనంద పెట్టచ్చుగా. మరే ఒకడు రకరకాల మారు వేషాలు వేసి జనాన్ని మోసం చేయటమే కాక కొన్ని గవర్నమెంట్ ఆస్తులను కూడా అమ్మేశాడట. సెక్రటరీ, నా లెక్కలో మోసం చేసేవాడే తెలివైనోడు, మోసపోయేవాడే ఎర్రదవా పిచ్చి సన్నాసి. సారు మీరు ఎర్రదవా పిచ్చి సన్నాసి ఏమనని నాకు డౌట్ వస్తుంది. నోర్మోయ్ ఏంటా ఎదవని మనలు? అదిగా సార్, మన ఇంట్లో ఆ డ్రైవర్ గా లేడు. ఆయన డ్రైవర్ కాదు, కోటీశ్వరుడు రాజా. మరి అలాగైతే మన ఇంట్లో ఉన్న రాజా గారికి, ఆ ఉత్తుత్తి బ్యాంక్ మేనేజర్ గారికి, పోలీస్ స్టేషన్ ఉన్న ఎస్ఐ గారికి దగ్గర పోలికలు ఉన్నాయని మనం అనుకున్నావు లేదా? అవును, మనిషిని పనులు మనిషి ఉంటాం సహజం. నాకు మళ్ళీ ఇంకోడు ఉన్నట్టు. డబల్ పుట్టో సినిమాల్లో చుట్టలా అగ్గి పిరుగు రాముడు భీముడు అలాగా. అలాగైతే అచ్చం కోటీశ్వరుడు రాజా లాగా ఇంకొకడు ఉండుండి ఆడి పోలికలో ఉన్నవాడు మన దగ్గర డ్రైవర్ గా ఉన్నాడేమో. అమ్మో అదే కనుక జరిగితే కోట్లు నా కూతురు. అబ్బా కంగారు పడకండి సార్, ఆ రాజా గారిని నువ్వే కోటేశ్వరు వా అని నిలదిద్దాం. పదండి. కరెక్ట్ పదండి. ఒరే ఇతనే కనుక నిజమైన కోటీశ్వరుడైతే ఆయన కోపం వస్తుంది, కోపం వస్తే కోట్లు చేయి జారిపోతాయి. అయితే మరి ఇప్పుడు ఎలాగా? ఓ పని చెయ్యి, నువ్వు వెంటనే విజయనగరం వెళ్ళిపో. అక్కడ విజయనగరం మహారాజా వారికి, అయ్యా మీ యువరాజా వారు మా ఇంట్లోనే బస చేశారు రండి అని వెంటబెట్టి తీసుకొచ్చి, దాంతో నిజం లాభంలా తేలిపోతుంది. అయితే వెంటనే బయలుదేరుతా. నేను వచ్చేవరకు ఈ రాజగారిని మాత్రం ఓ కంట పారిపోకుండా రాజా. రాజా కొంప మునిగింది. అవును కొంప మునిగింది. ఇప్పుడు ఎలా? విజయనగరం వెళ్ళిన సెక్రటరీ తిరిగి వస్తే నేను జమీందార్ రాజాని కాదన్న విషయం బయటపడిపోతుంది. ఇప్పుడు ఎలా మరి? సెక్రటరీ తిరిగి వచ్చేలోపు మన పెళ్ళైపోవాలి, అది కూడా మీ నాన్న చేతుల మీదుగా. అది ఎలా కుదురుతుంది? కుదురుతుంది, అందుకు మీ నాన్నమ్మ సహాయం కావాలి. నా మనవరాలి ప్రేమ ఫలించడం కోసం ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. థ్యాంక్ యూ. అయితే వినండి, ఇప్పుడు మనం ఓ ఫ్లాష్ బ్యాక్ నాటకం ఆడాలి. సెక్రటరీ గారు విజయనగరం నుంచి తిరిగి వచ్చేంత వరకు అమ్మాయిని రాజాగారి దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. అమ్మాయి అసలక్ష్మి, మనం చెప్పిందంటే గుర్తుంది కదా, మీ అబ్బాయి గారు రాగానే నేను యాక్షన్ చెప్తాను, వేరే లెవెల్ నటించాలి. అసలక్ష్మి అమ్మాయి అసలక్ష్మి. ఏంటి నాయనమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? అదొక విషాద కాదు నాయన. అదేంటో చెప్తే మేము కూడా ఏడుస్తాంగా. అది 1946వ సంవత్సరం. ఓహో ఫ్లాష్ బ్యాక్? 50 ఏళ్ల నుంచి నా గుండెల్లో దాచుకున్న విషాద కాదు మీకు చెప్పాలి. డబుల్ ఫోటో పిక్చర్ లాగా నాకు కవల పిల్లలు ఒకే పోలికతో పుట్టారు. పెద్దవాడికి బంగారం అని చిన్నవాడికి సింగారం అని పేరు పెట్టాను. అలాగా మరి సింగారం చిన్నన్నా ఎక్కడున్నా నానమ్మా? అదేనమ్మా నా విషాద ఫ్లాష్ బ్యాక్. నా కవల పిల్లలు సింగారం బంగారంతో తిరుపతి కొండకెళ్ళాను. దేవుడికి కొబ్బరికాయ కొట్టి కొబ్బరి చిప్ప సింగారానికి ఇచ్చాను. బంగారం గాడు నాకు కావాలని మారాన్ చేశాడు. సింగారాన్ని అక్కడే వదిలి నేను బంగారంతో కొబ్బరికాయలు కొట్టుకు వెళ్ళాను. అంతే, అప్పుడే ఘోరం జరిగిపోయింది. ఏమైంది నాయనమ్మా? ఏముంది బాబు, నా రెండో కొడుకు సింగారం దగ్గరికి కొబ్బరి చెప్పు కోసం కోతి వచ్చింది. కొబ్బరి చెప్పుతో పాటు సింగారాన్ని కూడా కోతి ఎత్తుకుపోయింది బాబు. కోతి ఎత్తుకుపోయింది. సింగారం చిన్నానని కోతి ఎత్తుకుపోయిందా? అవునమ్మా, కొండంతా గాలించినా దొరకలేదు. అప్పటి నుంచి సింగారం మీద దిగులుతో బతకలేక బతుకుతున్నాను. ఇప్పుడు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలు బతుకున్నాడో లేడో
ఉన్నాడమ్మా, బతికే ఉన్నాడు. నా తమ్ముడు బతికే ఉన్నాడమ్మా, బతికే ఉన్నాడు. నీకెలా తెలుసురా బంగారు? తమ్ముడు ఎక్కడో లేడమ్మా, మన ఊళ్ళోనే ఉన్నాడు. కాకపోతే ఎక్కడున్నాడో తెలియదు. రేపే రాజుకి తెలుసుకుని మన ఇంటికి తీసుకొస్తానమ్మా. నా జీవితం కూడా డబుల్ పుట్ట పిక్చర్ లాగా. తమ్ముడు సింగారం ఎక్కడున్నావురా? చిన్నప్పుడు నీతో పాటు నన్ను కూడా కోతెత్తుకుపోయి ఉంటే బాగుండేది. నేను వదిలిపెట్టను రా, నువ్వెక్కడున్నా వెతికి పట్టుకుంటా. నానా సింగారం వెతికి పట్టుకుంటా. నిన్ను పట్టుకుంటా ఎక్కడున్నా జరిపి. కొబ్బరి చెప్పుతో పాటు సింగారాన్ని కూడా కోతెత్తుకుపోయింది బాబు, కోతెత్తుకుపోయింది. అంటే నేను కార్మిక నాయకుడు సింగారానికి సింగారం బాబాయ్, కార్మిక నాయకుడికి ఎందుకు అయ్యావు బాబాయ్? కార్మిక నాయకుడు సింగారానికి, కార్మిక నాయకుడు సింగారానికి. నా పేరేంటి? జోకులేకి బాబాయ్, నీ పేరు నువ్వే అడుగుతావేంటి? ఏంటో అట్టా అడగాలనిపిస్తుంది. ఇంతకీ నా పేరేంటి? సింగారం. నేను ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నాను? పదేళ్ల నుంచి. మిమ్మల్ని అందరినీ ఎక్కడో చూసినట్టుగా ఉంది. ఇదేంటి ఇలాంటాడు? మన అందరం కలిసి ఒకే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం బాబాయ్. ఏంటి అన్ని తెలిసిన విషయాలు అడుగుతున్నావు? రాత్రి కళ్ళెక్కువైందా? అమ్మో బాబాయ్, నీకింకా మత్తు దిగలేదు. నువ్వు పడుకో, మేము మళ్ళీ వస్తాం. బాబో కార్మిక నాయకుడు సింగారానికి. మీకు ఏం చెప్పాలరా? ఏంటది ఇప్పుడు? నేను సింగారాన్ని కదా, నాకు అన్న బంగారం ఉన్నాడు, కోటీశ్వరుడు, మేమిద్దరం కవల పిల్లలం, అంటే డబల్ పుట్టం. చిన్నప్పుడు నన్ను ఈ చెంపతో సహా కోతెత్తుకుపోయింది. ఆ విషయం నీకు ఇప్పుడెలా తెలిసింది? అవును, ఆ విషయం నాకు ఇప్పుడెలా తెలిసింది? నేను సింగారాన్ని అయితే బంగారం గురించి నాకెట్టా తెలుస్తుంది? కలొచ్చింది కలొచ్చింది కలొచ్చింది. కోతెత్తుకుపోయిన కొడుకు గురించి, అంటే నా గురించి మా అన్న బంగారానికి మా అమ్మ చెబుతున్నట్టుగా కలొచ్చింది. నీ మెళ్ళో లాకెట్ అంటే ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదురా. డబ్బులు పుట్టావు. మరే ఈ కుడి పక్క ఉన్నాడు అంటే నా అన్న, ఈ ఎడం పక్కన ఉన్నాడు సింగారం సింగారం అంటే నువ్వు. ఇక్కడ మలుపుంది. ఏంటది ఈ పురిపిడికాయ? నాకుంది మా అన్నయ్యకి లేదు. రే మా అమ్మని అన్నయ్యని చూడాలని తెగ తప్పనగా ఉందో. వెళ్దాం పదండ్రో. మరి నీకు అడ్రస్ తెలుసా బాబాయ్? ఓ మొత్తం కళ్ళో కలర ఫోటోలా కనపడింది. తీసుకెళ్తారండి. కార్మిక నాయకుడు సింగారానికి. మరగ ఎప్పుడు కాదురా, అప్పుడప్పుడు అప్పుడప్పుడు. కార్మిక నాయకుడు సింగారానికి. నాన్న ఊరి నుంచి ఎప్పుడొచ్చా? పిచ్చి పిల్ల, నన్ను నాన్న అనుకుంటుంది. అమ్మా అచ్చలక్ష్మి, మా అన్నయ్య కూతురు పేరు నాకెట తెలిసిందబ్బా. కార్మిక నాయకుడు సింగారానికి. ఆలోచించుకోకుండా ఓదలు కొట్టేస్తున్నారు. చూడమ్మా
ఈ కొబ్బరి చెప్ప సాక్షిగా నేనే కోతెత్తుకుపోయిన కొడుకుని మీ చిన్న శృంగారాన్ని నేను నమ్మలేకపోతున్నాను. నువ్వేంటి? నేనే నమ్మలేకపోతాను. కార్మిక నాయకుడు శృంగారానికి కావాలంటే ఈ విషయాన్ని మా అమ్మనే అదే మీ నాన్నమ్మని అడుగు. చిన్నప్పుడు నన్ను ఈ కొబ్బరి చెప్పుతో సహా కోతెత్తుకుపోయింది లేదో. నేనమ్మా కోతెత్తుకుపోయిన కొడుకుని. బాబు అమ్మా బాబు సింగారం అమ్మా బాబు నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని కలలో కూడా ఊహించలేదురా. కోతుల మోకతో కలిసి ఏ చెట్టు మీదో బతికేస్తూ ఉంటావు అనుకున్నానురా. అంత డబుల్ పుట్టో పిక్చర్ లా ఉంది. అవునరా, ఇన్నేళ్ళు ఎక్కడ ఉన్నావు? అదేనమ్మా, ఇన్నేళ్ళు ఎక్కడున్నాను, ఎలా బతికాను ఏమీ గుర్తు రావటం లేదు. తెల్లారేసరికి గుడిసెలో ఉన్నాను. అవును, ఇది వరకు విషయాలు ఏమి నా జ్ఞాపకం రాకపోవటమేంటి? కార్మిక నాయకుడు సింగారానికి చంపకండి. పోర్ని, మీ అన్నయ్య బంగారం కోటీశ్వరుడైతే నువ్వు కార్మిక నాయకుడు అయ్యావన్నమాట. అవునమ్మా, కార్మిక సోదరుల అభిమానం సహకారం. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను మన ఇంట్లో పనిచేసే డ్రైవర్ ని ప్రేమించాను చిన్నాను. అంటే మనసాటి కార్మికుడి కార్మిక నాయకుడు సింగారానికి ప్రేమిస్తే? నువ్వు ఆ డ్రైవర్ ని పెళ్లి చేసుకోకూడదు అన్నాడు డాడీ. నువ్వేం దిగులు పడకమ్మా, అసలే డబ్బున్నోళ్ళంతా ఇంతే. అన్నయ్య బంగారం ఊరు నుంచి తిరిగి వచ్చే లోపు నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తా. అర్జెంట్ గా వెళ్ళి పెళ్లి ఏర్పాటు చూడరా. అలాగే అంత మాయగా ఉందే, ఈ కొరలను కూడా చూసినట్టుగా ఉందే. కార్మిక నాయకుడు సింగారానికి, మన కార్మిక నాయకుడు సింగారానికి ఆలోచించుకోకుండా మరీ అంత ఓదర కొట్టేస్తారండి. ముహూర్తం టైం అయిపోతుంది, వెళ్ళి కూర్చో బాబు. నమస్కారం బంగారయ్య గారు, వేషం ఏంటి? పడ్డారు మీరు పొరపాట్లు పడ్డారు. నేను బంగారాన్ని కాదు, వాళ్ళ తమ్ముడు సింగారాన్ని. చిన్నప్పుడు కోతెత్తుకుపోయిన కొడుకుని కావాలంటే ఈ కొబ్బరి చెప్పే సాత్యకం. చదివిన మంత్రాలు చాలు గాని, ముందు తాళి కట్టించవయ్యా. అలాగే అమ్మా, భజంతరేలు భజంతరేలు. మోసం, పచ్చి మోసం. చావుగా, ఈ పెళ్లి మా అన్న బంగారం సరిపడతాడు అనుకున్నా, నువ్వు వచ్చి సరిపడుతున్నావా? చూడ, ఏ శంగారం మాట ఇచ్చాడంటే 600 అయినా 106 అయినా జరిగి తీరాల్సిందే. కార్మిక నాయకుడు సింగారం గారికి. ఆ కార్మికులు ఏమన్నా అన్నావు అంటే పేగులు తీస్తా. కాదు బంగారం బావా, లేదన్నమాట. నేను బంగారం కాదు, సింగారం. నీ బొంద అసలు సింగారం అనేవాడు ఈ భూమి మీద లేడు. లేకపోతే నేనెవరిని? నువ్వు బంగారం బావా. నేను బంగారాన్ని అయితే గుడిసెలో ఎందుకుంటాను బావా? చేతిలోకి చెప్పెట్టొచ్చింది బావా? మొఖం మీద ఈ పురిపిడి కాయటొచ్చింది బావా? ఇప్పుడు నువ్వు సింగారం కాదు బంగారం అని నిరూపించాలి అంతే కదా. ఇదిగో ఈ పులిప్రకాయం ఉండబట్టే కదా నువ్వు సింగారానివి అనుకుంటున్నావు. గమ్మత్తుగా ఉందే, పుట్టిక్కిన పురిపిడి కాయపికేసి చటుక్కుని చేతిలో పెట్టేశావు. మరి అదే, ఇది చూసిన తర్వాత కూడా ఇంకా నువ్వు సింగారాన్ని అనుకుంటున్నావా? బాబోయ్, నీ సెక్రటరీ విజయనగరం నుంచి తిరిగి వస్తే వీడు రాజా అన్న విషయం తెలిసిపోతుందని భయపడి వాడు తిరిగి వచ్చే లోపగానే పెళ్లి చేసుకోవాలని అంతా కలిసి కుట్ర పన్నారు. నీకు లేని తమ్ముడు సృష్టించారు, నిన్ను భ్రమలో పెట్టారు. అందుకు మీ అమ్మ కూడా వీళ్ళకి సాయం చేసి నీకు కమల పిల్లల కట్టుక చెప్పింది, అది నువ్వు నమ్మేశావు. అయితే నన్న గుడిసెలోనే బంధించి వీళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకోవచ్చు కదా? ఈ డబుల్ పుట్ట డ్రామా ఎందుకు అన్నట్టు? ఎందుకంటే నీ కళ్ళ ముందే తన పెళ్లి జరగాలని నీ కూతురు పట్టుబట్టింది. అందుకు విజయనగర మహారాజుకి వీళ్ళకి సంబంధమే లేదు. అవును బావా, వీళ్ళంతా ఒట్టి రిఫ్రాఫ్ గాళ్ళు. నా కూతురు పెళ్లి సంబంధం చెరగొట్టేందుకు కూడా వీళ్ళే. నేను వీళ్ళని చూస్తే ఎక్కడ వీళ్ళ బంగారం బయటపడుతుందో అని భయపడి నా కళ్ళలో కారం కొట్టి నేను ఇక్కడ రాకుండా చేశారు.
అమ్మా ఎప్పుడైనా నీ మాట వెళ్ళలేదేమో కానీ ఎప్పుడు నిన్ను మోసం చేయలేదమ్మా కానీ నువ్వు అమ్మా అష్టలక్ష్మి నా అమ్మ నన్ను మోసం చేసింది కానీ నిన్ను నేను ఎప్పుడు మోసం చేయలేదమ్మా డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన దానివి ఆ డబ్బు లేకపోతే సుఖపడలేవేమో అని నేను అనుకోవటం నా తప్ప చెప్పు రిక్షావాడు కూడా తన కూతుర్ని ఆటో వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడమ్మా ఏ తండ్రైనా తనకంటే గొప్పింటికి తన కూతుర్ని కోడలిగా పంపించాలనుకుంటాడు అలాంటి మనసున్న ఈ తండ్రిని అర్థం చేసుకోకపోగా నువ్వు ఇందులో అలా తప్పు నెత్తిన రూపాయి పెడితే అర్ధ రూపాయికి అమ్ముడుపోని పెదవి నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా అభం శుభం తెలియని నా కూతుర్ని వల్లో వేసుకుని దానికి ప్రేమ అని ఒక పేరు పెడతావా అవునరా పైసా కూడా ఖర్చు పెట్టకుండా వస్తుంది కదా ప్రేమ రే ముందు ఆ పైసా సంపాదించడం నేర్చుకుని ఆ తర్వాత ప్రేమ గురించి మాట్లాడరా సార్ మీరు ఎక్కువగా మాట్లాడుతున్నావా మాట్లాడుతున్నా పళ్ళు రాళ్ళు కొడతాను నన్నే మోసం చేస్తాను తిరిగే లోపు నాకు నచ్చిన కుర్రాన్ని తీసుకొచ్చి నీ పెళ్లి చేస్తాను పైసా సంపాదించి నా మొండితనం గురించి మీకు తెలియదురా ఇంకోసారి ఈ ఇంటి చాలికొచ్చే ప్రాణాలు తీస్తా రే సగర్ రే ఆ మధ్యన అమెరికా నుంచి సంబంధం వస్తే ఈ యథా కోటీశ్వరుడు అనుకుని వాళ్ళకేం సమాధానం చెప్పలేదు కదా చిత్తం అతని పేరు ప్రకాష్ అండి ఎంటర్ దాన్ని ఫోన్ చేసి పిలిపించు అలాగే సార్ ఈ గండుపిల్లి మొహంవాడే అమెరికా నుంచి రాబోయే పెండు కొడుకు అలాని పెళ్లి చేసుకోవడం కోసం ఎన్ని కష్టాలు పడ్డా బంగారం గారి ఇంట్లో ఉన్న డ్రైవర్ని హిప్నటైజ్ చేసి వాడిని ఆ పళ్ళని తీసేసి నిన్న ఆ పళ్ళో పెట్టి అయ్యా బాబో ఎన్ని కష్టాలు పడ్డా ఒకటా రెండా అంటే నన్ను హిప్నటైజ్ చేసి నాటకం ఆడారా చెప్తా మీ పని అడుగు గండిపిల్లి గారు వేటకు ఒక టైప్ లో విజృంభించడమా వెల్కమ్ టు ఇండియా వెల్కమ్ టు ఇండియా నో 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 వెయిట్ 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 అసలు మీరు మీ ఆత్మమిత్రులు యు మీన్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆహ్ దట్స్ నైస్ అసలు మీరు ఎవరు నాకు తెలియదు బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అవుతారు నో 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 డోంట్ ట్రై టు అండర్ ఎస్టిమేట్ మీ ఐ యామ్ టూ ఇంటెలిజెంట్ మీరు బంగారం గారి అమ్మాయిని చూడడానికి వచ్చారు కదా యా దట్స్ రైట్ ఆ అమ్మాయి ఫోటో మీకు చూపించడానికి మేము వచ్చాం ఈ పిల్ల బంగారం కూతురి కాదు పని మనిషి నేను ఒక్కసారి చూస్తే మర్చిపోను ఫర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ దొరికేశాడరా మావా దొరికేశాడు అంటే బంగారం బంగారం దొరికేశాడు అర్థమయ్యేలా చెప్పు మ్యాన్ బంగారం మీకు టెస్ట్ పెడుతున్నాడు వాట్ నాకు టెస్టా ఏంటి వాట్స్ ఇట్ టెల్ మ్యాన్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పరిమనిషి కదా అవును కానీ బంగారం ఈ అమ్మాయిని తన కూతురు అని చెప్తాడు అంతేకాదు తన సొంత కూతుర్నే పని మనిషి అని కూడా చెప్తాడు బట్ వై 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 ఎందుకలా నీ క్యారెక్టర్ స్టడీ చేయడానికి వాట్ యా నా క్యారెక్టర్ స్టడీ చేయడానికి ఇంత డ్రామా ఎస్ పేర్లోనే క్యాష్ ఉన్న నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తాడా నో నేను రివర్స్ డ్రామా ఆడతా ఈ పని పిల్లనే బంగారు కూతురు నమ్మినట్టు నటిస్తా పని పిల్లగా పరిచయం చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా యు సీ ఐ యామ్ టూ ఇంత గొప్ప సీక్రెట్ రివీల్ చేసి నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం మీకేంటి నేను ఈ పరిపాలన ప్రేమించాను మీరంతా నాకు ఎంత హెల్ప్ చేశారు కాబట్టి నాతో బంగారం ఇంటికండి ఒరే మనం ఇలా వెళ్తే బంగారం గుర్తుపడతాడేమో అంతే కదా
అమెరికా నుంచి వచ్చిన నా ఫ్రెండ్స్ అని చెప్తా ప్లీజ్ చేంజ్ యువర్ గెటప్స్ లైక్ ఫ్రెండ్స్ ఫ్రమ్ అమెరికా వావ్ వాట్ ఎన్ ఐడియా వాట్ ఎ బ్రిలియంట్ యా yes you are right thank you అంటే అని మనిషి అంబికావుడి కంటగట్టి బంగారం గారి కూతుర్ని వీడి చేసుకుంటాడా చెప్తా అమ్మాయి గారు అమెరికా పెళ్ళికొడుకు వచ్చేసాడు చంద్రే నీకు చెప్పినంత గుర్తుందిగా అతని దృష్టిలో నువ్వు మారు వేషంలో ఉన్న మా నాన్న కూతురివి నేను మీ నాన్న కూతురులా నటిస్తున్న పని మనిషిని అంత అర్థమైందిగా బాగా యాక్ట్ చేయాలి ఓకే మీరే చూస్తారుగా నటించడం ఏంటి అంతగా అవసరం అయితే ఎవరినో ఒకరిని ఎలాగూ పెళ్ళాడాలి కాబట్టి అమెరికా అన్నీ చేసుకుంటాను వెరీ గుడ్ నమస్కారం నేనే బంగారం ఫోన్ చేయగానే వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ వీళ్ళంతా ఆ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ అమెరికా దిస్ ఇస్ జరా మస్కా మస్కా జివాసి షనేగ్ర బెస్కా మస్కా మస్కా ఎవరు వర్తాడు మస్కా మస్కా అంటాడు కొంపదీసి మస్కా కొట్టరు కదా హలో ఆ అమెరికాలో మస్కా అంటే నమస్కారం అని అర్థం అలాగా అయితే మస్కా 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 లుకుమా ఉమా నిన్నే ఉమా నన్న నిన్నే ఉమా సెక్రటరీ బంగారం లేని బంగారం అని పేరుండగా ఉమా అని పిలుస్తారంటరా ఓహో ఉమా ఓఫో నువ్వు కోరుసైనటువంటి మగ మనిషిని పట్టుకుని ఉమా ఉమా అని ఆడపేరుతో పిలుస్తారంటనే ఓ ఉమా అంటే వుడ్ బి మామగారు అని అర్థం అంటే కాబోయ్ మామ అని అర్థం అలాగా చాలా బాగుంది అయితే ఉమా అనే పిలవండి ఎన్నా ఉండరా అంతే ఉమా మీ అమ్మాయిని చూపిస్తారా చెత్తం చెత్తం సెక్రటరీ అమ్మాయిని తీసుకురమ్మను మాస్క 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 ఉమా నేను కోటీశ్వరు అనే విషయం ఒకటే మీకు తెలుసు మీకు తెలియని విషయం ఇంకోటి ఉంది ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ ఆవులిస్తే గేదెలు లెక్క పెట్టేస్తాను అదేమిటి ఆవులిస్తే పేగులు కదా లెక్క పెట్టాల్సింది బికాస్ ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ సూపర్ థ్యాంక్ యూ ఆవులిస్తే గేదెలే లెక్క పెడతాను ప్రకాష్ బాబు నో 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 ప్రకాష్ 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 బాబు మా మాస్ లక్ష్మి తెండాలండి వెల్ ఈ అమ్మాయి మీ పని మనిషి అమ్మాయి రాయ్ బలి కనబడి సరే మా వాడంతే ఉమా ఆవులిస్తే గీతలు లెక్క పెడతాడు దట్స్ రైట్ మీ అమ్మాయి పని మనిషి ఏంట్రా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తాడు సో ఈమె మీ అమ్మాయి మీ పని మనిషి సరేగానే బాబు ఇంతకీ మా అమ్మాయి నచ్చిందో లేదో నువ్వు చెప్పనా లేదు అమ్మాయి నచ్చడం నచ్చకపోవడం అన్నది అమ్మాయి వెనక ఉన్న ఆస్తిని బట్టి ఉంటుంది ఆస్తి ఉంది గనక అమ్మాయి నచ్చింది ఉమా కోట్ల విలువ చేసే మాట చెప్పారు నా అదృష్టం పండింది మా అల్లుడి గారికి అన్ని నా గుణాలే అంతే అంతే నచ్చిందంటే అలా ఇలా కాదు తల దిమ్మని తిరిగిలా నచ్చింది చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ యా అమ్మాయి నచ్చింది బాబు ముహూర్తం పెట్టించేద్దామా ఆన్ వన్ కండిషన్ మన జర మీ పని మనిషితో ఫస్ట్ లుక్ లోనే డీప్ గా లవ్ లో పడిపోయాడు వాళ్ళు పెళ్లి సేమ్ ముహూర్తాలు పెడితే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా మీ అమ్మాయినే దానికి అభ్యంతరం ఏముంటుంది బాబు అసలు చంద్రి పని మనిషి అని పేరే గాని చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే పెరిగింది దాన్ని పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా నాకుంది ఇంటెలిజెంట్ అంతే అంతే ఐ లవ్ ప్లీజ్ ప్రొసీడ్ పంతులు గారు ముహూర్తం చూడండి రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది తర్వాత మూడం వస్తుంది ఆ ముహూర్తమే ఖాయం చేయండి అంతకైతే బంధువులందరినీ ఎస్టీడీ పిలుపులు పిలుద్దాం ఆ అమ్మా అమ్మాయి లోపల తీసుకెళ్ళవే అమ్మాయిని వచ్చేసింది డబ్బులే డబ్బులు అవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళా మండపం పక్కన పెట్టు మీరు కానీ ఉండరా రే గుండో ఏంట్రా నక్క నడక నడుస్తావు పెళ్లి వరలాగా బరువు కానీ అలాగే రే మళ్ళీ కరగానే అని చెప్పు ఇదిగో కడుతున్నా నువ్వేంట్రా చంటి పిల్లలాగా బొరలు తాడుకుంటావు డెకరేషన్ పిల్ల కూడా ఏం కాదు తెల్లారితే ముహూర్తం కొందరు కానివ్వండి యా తాయ్ ఉమా ఏంటి బాబు నాకు డౌట్ ఏంటది ఈ ప్రాపర్టీ అంతా నువ్వు కష్టపడి సంపాదించిందా లేక డేవర్స్గా వచ్చింది ఎవరుగా బాబు అంత మాట అన్నావు ఎవరిని మోసం చేయకుండా
అన్యాయం చేయకుండా కష్టపడి సంపాదించిన డబ్బు सरदा गंटे పని మనిషి తో మాట్లాడతానంటే డ్యూటి అల్లుడు అల్లుడు అయ్యగరా అయ్యగరా మాట 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 లవ్ లవ్ బేబీ ఓ ఫెలో ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి కూడా డీప్ ఎక్స్‌ప్రెషన్ చేస్తున్నాడు మైండ్ బ్లోయింగ్ యా బావా మొత్తానికి బంగారం లాంటి అల్లుడు కొట్టేశావ్ అదే ఉంది అంత అసలక్ష్మ అదృష్టం అల్లుడుగారి తాలూకు అనుకుంటా సందేహమే ఉంది ఆ టీవీ అది చూస్తుంటే తెలియట్లా అంతే అంతే Who's this guy? उमन तालूका इंडोचु मेघाल मीदी आग मेघाल मीद संबंध कुदर्ट दट रईट बाबा मरी ना अम्मा चूपवा पैन कदल उ चूड़ అమ్మా నిన్న కాబోయే మగుడికి బాబాయిని నిన్ను చూసిపోదామని వచ్చాను వీడి మామా వీడ రోజు మన ఇంటికి దొంగతనానికి వచ్చినా లేడు అమ్మో ఈ విషయం మన బయట పెట్టావనుకో మన విషయం ఆడు బయట పెట్టేస్తాడు అందుకని సైలెన్స్ థాంక్యూ అమ్మోచానరా వీడెవర్రా రూటుకేస్తో బయటికి వెళ్తున్నాడు లోపలికి వస్తున్నాడు సాయంత్రం నుంచి ఇదే తంతు పంపదీసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటికి జారేస్తున్నానంట అవర్గా ఇది మరీ చదసం కనపడ్డ ప్రతివాడిని దొంగ అనుకుంటాడట మా కుర్రాడు తన సూట్ కేస్ ఎవరైనా ఎత్తుకు పోతారేమో అని పట్టుకు తిరుగుతున్నాడు క్యాష్ మీద క్యాష్ ఉన్నవాడు ఎవడైనా అంతే ఆ మార్కు వస్తే నేను కూడా అంతే తొందరగా తాళం వేసే బయట రాకుండా ఈ అమ్మాయ్యా నువ్వు పెళ్లి చేసుకోబోయే పెళ్లి కూతురు గట్టిగా అరవద్దు ఇట్స్ టాప్ సీక్రెట్ పెళ్ళొస్తానండి మంచిదమ్మా బాయ్ అక్కడ మెట్ల మీద అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది చూసావా yes వస్తుంది అంటే నీకు కూడా కనిపిస్తుందా silly question ఎంత కనపడదు ఆ అమ్మాయి గురించి సీక్రెట్ ఒకటి నాకు తెలుసు of course నాకు తెలుసు నీకేలా తెలుసు ఇంతకుముందు నువ్వు ఎప్పుడైనా చూసావా ఒకసారి నీ కోసం నీ ఇంటికి వచ్చినప్పుడు చూసా అలా చెప్పు what a surprise డ్రమ్ కదులుతుందండి ఆ పిల్ల ఇంట్లోనే ఉందిగా అందుకని ఆ పిల్ల ఉండడానికి డ్రమ్ కదులడానికి ఏంటి సంబంధం అయితే డ్రమ్ ఎందుకు కదులుతుందంట ఇప్పుడే తెలుస్తా అసలే ఐ యామ్ టూ ఇంటెలిజెంట్ థాంక్యూ థాంక్యూ అమెరికన్ ఫ్రెండ్స్ ఏంట్రా ఇంకా ఆలస్యం ముహూర్తానికి వేళ అవుతుంది జంటల్ని రమ్మనండి అలాగే ఏంటి
శాంతం శాంతం ఇందులో మోసం లేదు దగా లేదు కుట్ర లేదు మోసం నీది కాదు బాబు అయితే నా ఆశీర్వదించు ఇప్పుడు చెప్పు ఈ మే మీ అమ్మాయి పని మనిషి ఈ డ్రామా నా దగ్గర కాదు అసలే నేను ఆవులిస్తే గేదెలు లెక్క పెట్టానుకో అర్థమైందా ఉమా అది కాదు బాబు నువ్వు నన్ను చీట్ చేయాలనుకున్నావా అది నీ వల్ల కాదు ఎందుకో తెలుసా ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ ముహూర్తానికి వేలవుతుంది భజంత్రీలు వాయించండి బంగారం మ్యారేజ్ చేశారు మేడని హెవెన్ అని రాసిపెట్టింది జరిగింది అలా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది అది దాన అదృష్టం ఇప్పుడు నువ్వు అల్లరి చేశావంటే మన పరువే పోతుంది అల్లరి చేయనంటే కట్లు విప్పుతాను విప్పనా నన్ను క్షమించండి ఊరుకోవయ్యా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావంటే నా చిట్టి తల్లి మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైపోయింది అమ్మా కోటి రూపాయలు పెట్టినా దొరకని ప్రేమ అవుతుంది చూడమ్మా నా ఇంట్లో నా కన్న కూతురుతో పాటు కూతురులా పెరిగావు నీకు పెళ్ళైపోయింది నాకు చాలా ఆనందంగా ఉంది మైండ్ బ్లోయింగ్ కమ్ ఈడికి అమెరికాలోనైనా చంద్రి పని మంచి అని ఎవరు చెబుతాడు అంటో ప్రియుడలా వెయ్యి నా మెడలో వరమల కన్నె కో